స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కిడ్నాప్ చేయాలా? జోక్ చేస్తున్నావా? మేము ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాం, నువ్వు కామెడీ చేస్తున్నా. అయినప్పుడు నీ హ్యూమర్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. ఇక్కడ పెద్ద సినిమా షూటింగ్ జరగబోతుంది, ఇక్కడ నుంచే మనం ఆపరేషన్ మొదలు పెడతాం. ఏం చేయాలి సార్? ఇదే కార్ పార్కింగ్, ఇక్కడ ఇద్దరు ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడ మనం డబ్బు పెడతాం. మన అటాక్ చాలా షార్ప్గా ఉండాలి. ఓహో, అందుకే షార్ప్నర్ యూజ్ చేస్తున్నారా? ఛే, ఇంతవరకు మనం ఏ ఆపరేషన్ సక్సెస్ చేయలేకపోయాం. మీలాంటి వాళ్ళు నమ్మి ఈ చార్ట్ కొనడం కూడా వేస్ట్. చార్ట్ ఉంటే మాత్రం. అందుకే నేను పెన్సిల్ వాడడం మొదలు పెట్టాను. చాలా మంచి నిర్ణయం. కనీసం ఈసారైనా మన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి అయ్యేలా చూడండి. నేను చెప్పేది అర్థమవుతుందా? బాస్, మన కాంబినేషన్ ఇంతవరకు ఏది సక్సెస్ కాలేదు. ఈసారి నేను ఒక కొత్త టీమ్ని ఏర్పాటు చేస్తా. సరే, నేను ఇలా మాట్లాడిన తప్పుగా అర్థం చేసుకోలేదు కదా? లేదు బాస్, వర్క్ దగ్గర సిన్సియర్గానే ఉండాలి. నా వాటా నాకు వస్తే చాలు. నీ వాటా నీకు పక్కాగా వచ్చేస్తుంది, కానీ ఆ పోలీస్ డ్రెస్ మాత్రం మర్చిపోకు, ఓకేనా? సరే బాస్. చేపలు పట్టడం మానేసి చాలా రోజులు అయింది. సరుకు తీసుకెళ్తున్నాను అంతే. ఎందుకు, బిజినెస్ ఎలా ఉంది? నా బిజినెస్ కే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా సరుకుని సౌత్ ఆఫ్రికా తీసుకెళ్తున్నాను. అవునా? మరి సరుకు ఏం కనబడటం లేదు? సరుకు ఓపెన్ గా కనబడటానికి నేను ఏమైనా లీగల్ బిజినెస్ చేస్తున్నానా? అంతా ఇల్లీగల్. సరుకు మొత్తం లోపల చట్నీ చేస్తుంది. ఏమా డైరెక్టర్ అయ్యా నువ్వు? ప్రొడ్యూసర్ వస్తే నాకు దబ్బులు పెడతాడు. డైరెక్టర్ ఏమో ఇంతవరకు సెట్ లోకి రాలేదు. కానీ కానీ ఆరు పిల్లి పిక్చర్ కొంటున్నారా? టైం అయిపోతుంది, త్వరగా కానీ పోయా. కానీ కానీ త్వరగా కానీ మీరు అయిపోయారు. పెద్ద బాహుబలి సినిమాకి సెట్ వేస్తున్నాడు. వాళ్ళని చూడరా, పొద్దున్నే టిఫిన్ చేసేసి పని చేయకుండా ఎలా నిద్రపోతున్నారు చూడు. ఒక్క షాట్ కూడా తీయలేదా? ఎక్కడరా డైరెక్టర్? మీరు ఇచ్చిన అడ్వాన్స్ తీసుకుని దసపలాలో రూమ్ వేసుకుని హ్యాపీగా పడుకున్నాడు సార్. పడుకుంటారా? వాడు ఇలాగే చేస్తే వాడిని చంపేసి పాడి మీద పడుకోబెట్టి శంఖ ఊదేస్తాను. అవును, వాడి పేరు పూరి కదా సార్? ఆయన ముగ్గురు డైరెక్టర్ల దగ్గర పనిచేసినందువల్ల ముగ్గురు పేర్లు కలిపి పెట్టుకున్నాడు సార్. సరే, వాడు మూడు పేర్లు పెట్టుకుని 30 పేర్లు పెట్టుకుని, దాంతో నాకు సంబంధం లేదు. ఈ తింగరపల్లి రామనారాయణ పవరేంటో ఒక ప్రొడ్యూసర్ గా చూపిస్తాడు రా వాడికి. చాలా భయం వేస్తుంది సార్. ఇదే భయం వాడి మొహంలో కూడా నేను చూడాలి. కొట్రా ఫోను. సార్, కొడితే ఫోన్ పగిలిపోతుంది సార్. కామెడీనా? ఈ తింగరపల్లి రామనారాయణ ఫోన్ లో మాట్లాడుతుంటే వాడు ఎట్లా భయపడతాడో దూరం నుంచి చూడరా. $1 million లో పిల్ల చెప్పిందా? వాట్ వుమెన్ వాట్ మన్మధుడు. అయ్యో,
జపాన్ సినిమా, సింగపూర్ సినిమా, కొరియా సినిమా, అమెరికా సినిమా, ఆఫ్రికా సినిమా, అన్ని సినిమాలు కాపీ కొట్టారు. ఏ సినిమాని వదల లేదు. అసలు పక్కోడు ఎలా బతుకుతాడన్న ఆలోచన లేకపోతే నాలాంటి ఎలా సినిమాలు తీయాలి, ఎలా బతకాలి? సినిమా అంటేనే కాపీ అయిపోయింది. మీరు మాత్రమే బాగుండాలి, మీరు, మీ పెళ్ళాలు, పిల్లలు అందరూ బాగుండాలి. మేమేమైనా పర్లేదు, అంతే కదా? ఆలోచించక్కర్లేదా? ఎంత కష్టపడుతున్నావో తెలుసా? నాకెంతవరకు మంచి కథ కూడా దొరకలేదు. అసలు వాళ్ళకి మాత్రం మంచి మంచి కథలు దొరుకుతున్నాయి. 24 సంవత్సరాల పోరాటం ఇది. డైరెక్టర్ అవ్వాలని అన్ని కథల్ని ఆలే తీసేసుకుంటే నేనేం చేయాలి ఇప్పుడు? నాకేం పర్లేదు, కానీ నా వెనక ఎంతమంది కొత్త కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు డైరెక్టర్స్ అవ్వాలని. వాళ్ళు ఏ లాంగ్వేజ్ కాపీ కొట్టాలి? వాళ్ళు ఎంతో బాధపడతారు. సత్య హరిచంద్ర సినిమా నుంచి ఖైదీ నెంబర్ 150 వరకు కాపీనే కదా. అయ్యోయ్యో, షూటింగ్ జరుగుతోంది, ఒక్క సీన్ కూడా రెడీ అవ్వలేదే. ఇప్పుడు ఏం చేయాలి సార్? పోనీ తాగుతారా సార్? రాత్రికి ఫుల్ తాగుతా. ఇప్పుడు ఎలా ఏ సీన్ తీయాలి, ఎలా తీయాలి? వేరే ఏ లాంగ్వేజ్ ట్రై చేస్తే బెటరు? ఆఫ్రికా లాంగ్వేజ్ ట్రై చేసి చూద్దాం. అది కూడా కాపీ కొట్టేసుంటారు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమే. డైలాగ్ రాసుకోమా, డైలాగ్ రాసుకో. ఇప్పుడు చెప్పండి సార్, ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తావా? రాయమంటారా సార్? ఇది నిన్ను అడుగుతున్నా. ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తావా? 40 రోజులు మీకు అగ్రిమెంట్ ఇచ్చారు, అప్పటి వరకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది సార్. ప్రొడ్యూసర్ ఫోన్లోనే సార్. ఫోన్లోనా? ఒకవేళ షూటింగ్ స్పాట్కి వచ్చేసాడా ఏంటి? హలో, యువతం నుండి నిర్మాత తింగవల రామనారాయణ మాట్లాడుతున్నారు. అవతల నుండి మాట్లాడేది డైరెక్టర్ పూరియేనా? నిన్నటి వరకు ఉత్తి పూరినే, ఈ రోజు బోయపాటి రాజపూరిని. దీనికేం తక్కువ లేదు. ఏంట్రా ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే స్టార్ట్ కట్టు చెప్పే నాదుడే లేదు. నువ్వు అక్కడ మందు కొట్టి బోర్లా పడుకుంటావా? నేను బోర్లా పడుకున్నట్టు వాడికి ఎలా తెలుసు? అది సరే, టీ షాప్ సెట్ కోసం 1 కోటి రూపాయలు రెడీ చేశారా? మీరు చెప్పిన 1 కోటి రూపాయలు రెడీ అవ్వలేదు, కానీ అందులో 1/4 రెడీ అయింది. 1/4 రెడీ అయిందని తేలిగ్గా చెప్తున్నారు. రేపే షూటింగ్, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 2000 మంది డైలాగ్ ఆర్టిస్టులు, 5000 మంది రిచ్ గర్ల్స్, 80 మంది డాన్స్ మాస్టర్లు, 32 మంది కెమెరామెన్లు, 22 మంది కమేడియన్ ఆర్టిస్టులు. అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? అదంతా నాకు తెలుసు, కానీ నీలాంటి డైరెక్టర్లు టీ సెటప్ కే 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే నాలాంటి నిర్మాతలు బిచ్చం ఎత్తుకోవాలి. నువ్వెందుకయ్యా భిక్ష ఎత్తుకుంటావు? ఇదిగో చూడు, నిన్ననే ఓ కొరియా సినిమా రిలీజ్ అయింది. అయితే సెకండ్ షో కే సక్సెస్ పార్టీ పెట్టుకున్నారు, కలెక్షన్స్ మీద కలెక్షన్స్. నేను కష్టపడి ఎలా అయినా సరే ఆ సీడీని సంపాదిస్తా. కేవలం 5 కోట్లు ఖర్చు పెట్టు, 500 కోట్లు వెనకేసుకోయా. 24 సంవత్సరాల పోరాటం అయ్యా, 24 సంవత్సరాల పోరాటం. నిన్ను కలెక్షన్ కింగ్ చేస్తా అంతే. నేను ఒక ముఖ్యమైన రొమాన్స్ సీన్ గురించి ట్రై చేస్తున్నాను, ఫోన్ వేడే. వీడి చెప్పిందల్లా చేస్తే నేను బిచ్చమెత్తుకోవడం ఖాయం. నేను వాడిని బెదిరిద్దాం అనుకుంటే వాడే నన్ను బెదిరిస్తున్నాడే. సరేలే, ఎవరు చూడలేదు. ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? ఒకవేళ 5 కోట్ల బడ్జెట్ 10 కోట్లు చేస్తాడేమో. ఇక్కడ కాదు, ఇంకెక్కడ మోగుతుంది. ఇదేంటి సెపరేట్గా మోగుతుంది, ఎవరిదై ఉంటుంది? హలో, సరే సరే సరే, అవునవునవునవును, మీరు ఫైనాన్సియరేనా? కాదండి, కారు నెంబర్ 13-29. ఎవరికో ఇవ్వబోయి నాకిస్తానంటున్నారు? దేవుడా, వరాలిచ్చే దేవుడు అడగకుండానే ఇస్తాడంటారు ఇదేనేమో, కానీ ఇలా ఇస్తున్నాడేంటి? కారు పార్కులో కారు డిక్కి తెరిచి డబ్బు తీసుకోమంటున్నాడు. ఎవరు డబ్బో ఏమిటో మనకెందుకులే, సినిమా పూర్తయితే చాలు. కారు దగ్గరకు వచ్చాను, 4300 కరెక్టే. డిక్కి ఎలా తెరవాలి? మంత్రం వేసినట్టు ఎలా తెరుచుకుందో. అరే లోపల బ్యాగ్ కూడా ఉంది. Thank you.
ఐదు కోట్ల రూపాయలు అయితే ఈ బడ్జెట్ కి ఐదు సినిమాలు తీసేయచ్చు. అలగలగలగలిగే డబ్బుతో పాటు సెక్యూరిటీగా గార్డ్స్ ని కూడా పంపించారన్నమాట. అదిగో అయ్యగారు వస్తున్నారు, నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఆయనతో మాట్లాడు. ఏమండే మీ అయ్య అంటారేంటి, బాగా కుర్రోడు. వణికిపోతుంటాను. ఎక్కడ్రా నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి షకీలా? అయ్యో నేను చెప్తే మీరు నమ్మరు సార్. నేను దున్నపోతుగా పుట్టినా కూడా ఆ షకీల పోస్టర్లు తిని బతికేసేవాడిని. నేను మనిషిగా పుట్టినందువల్ల పోస్టర్ చూడడానికే పరిమితం అయిపోయాను. మీకు నిజం చెప్పాలి సార్, ఆవిడ కొండలా ఉంటుంది, నేను పొలలా ఉంటాను. నేను ఆవిడ్ని కిడ్నాప్ చేయగలనంటారా సార్? మీ పేరేంటో? మర్యాదగా షకీలని మాకు అప్పచెప్పు, లేదంటే షూట్ చేసేస్తాను. సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి సార్, నేను షకీలని కిడ్నాప్ చేయలేదు సార్. ఇంకేమైనా అడగండి సార్, చేస్తాను. చెప్పడానికి ఐడియాలు ఏం మిగలలేదు. నువ్వు నాటుగుళ్ళు సప్లై చేస్తున్నావు, ఎన్కౌంటర్ లో కాల్ చేస్తాను. నా దగ్గర నాటుగుళ్ళు లేవు కదా. తప్పించుకోవడానికి ట్రై చేసావు, షూట్ చేసేస్తాను. మీరే కొసులు వేస్తున్నారు, మీరే సమాధానాలు చెప్తున్నారు, గ్యాప్ ఎక్కడ ఇస్తున్నారు సార్? నేను పారిపోవడానికి నాకు అర్థమైంది సార్, ఈ డబ్బు ఇచ్చేయాలి. అందులో ఎంత ఉందో కూడా నాకు తెలియదు, ఒక్క రూపాయి కూడా నేను తాకలేదు సార్. మొత్తం డబ్బులు మీరే తీసుకోండి సార్. షకీలా గురించి నాకు ఏమీ తెలియదు సార్. ఈ డబ్బులకి షకీలాకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఏంటి సార్? ఇదిగో చూడండి సార్, నా పెళ్ళం మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకు షకీలా తెలియదు అన్నది నిజం, నా పెళ్ళం పేరు అఖిల అనేది అంతకంటే నిజం. అఖిల ఇంటి పేపర్లు తనఖా పెట్టి ఆ వచ్చే 2 కోట్లతో సినిమా తీయాలనుకున్నాను సార్. ఇది కూడా కావాలా? అప్పుడు నేను వెళ్ళొస్తానండి. నన్ను సినిమా దీవా? ఎలా చేయగలను, అంతకంటే మంచి కథతో మీరు చూపించిన సినిమాయే బాగుంది సార్. వస్తాను సార్, డబ్బు పోతే పోయింది. కార్ తీసుకెళ్ళవా? ఎలాగో నేను సినిమాని కంప్లీట్ చేయలేను, ఫైనాన్స్ వచ్చి కారు పట్టుకుపోతాడు. కావాలంటే నువ్వు కారు ఉంచుకో, ఇన్స్టాల్మెంట్ కూడా కట్టుకో, నేను నడిచి వెళ్తాను. ఏం సార్ బయటికి వెళ్తున్నట్టున్నారు? అవును తమ్ముడు, బాగున్నావా? బాగున్నాను సార్. ఇల్లు తీసుకున్నావు కదా, నీ టైం చాలా బాగుంది, ఎక్కడికో వెళ్ళిపోతావు తెలుసా? సార్ ఆ ఇంటి తాలూకు అడ్వాన్స్ చెక్. అలాగే తమ్ముడు, ప్రస్తుతానికి ఒక 2 crores మాత్రం ఇస్తాను. థ్యాంక్ యూ రాజా. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి సార్. నా దగ్గర పనిచేసే వాళ్ళంతా చాలా పేదవాళ్ళు తమ్ముడు. ఓకే సార్. వాళ్ళని మాత్రం ఇక్కడే పనిచేసేలా చూడు. నో ప్రాబ్లం సార్. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, అందుకే చెప్పాను. నీకు ఇంకో విషయం చెప్పాలి, నా వెనకాలే ఒకడు తోకలాగా తిరుగుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చి జోకులేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా దయ్యాలున్నాయి, పిశాచులున్నాయి అంటూ నన్ను భయపెడుతూ ఉంటాడు. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. డెఫినెట్గా సార్, మళ్ళీ కలుద్దాం సార్. బాయ్. తక్కువ రేట్లు ఉండడానికి భానుప్రియ హోటల్ ఐటమ్స్ సూపర్ గా ఉంటాయి. ఆ సంగతి వదిలే, ఎందుకు ఆ జర్నలిస్ట్ ఎప్పుడు వస్తుంది? అదిగో మాటలో వచ్చేసింది. హలో, హాయ్. హాయ్. రే చెయ్యి రా, కూర్చోండి. ఏమయ్యో నోట్లోకి ఈగలు పోతాయి, నోరు మూసి మ్యాటర్ రా. వన్ ప్రాజెక్ట్ మిగిలిన, ఇదిగోండి ఇందులో ఫొటోస్ ఉన్నాయి. న్యూస్ టుమారో హెడ్లైన్స్ టోటల్ అమౌంట్ లో నీకు 10% నాట్ ఓకే, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. ఆగు, చూసేస్తుంది, తాగిపోదాం. వస్తే మీ ఇద్దరు కలిసి తాగండి. అబ్బా వీడితో చాలా కష్టం, ఇప్పుడు ఏం చేయాలి? అనదర్ ప్రాజెక్ట్, మోర్ మనీ కానీ చాలా రిస్క్, మీకు ఓకేనా? ఓకే.
థ్యాంక్ యూ. లెట్స్ డాన్స్. ఎంజాయ్. కమాన్ 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 గైస్ కమాన్ కమాన్. డబ్బులు తీసుకుని కథ గురించి డిస్కస్ చేయండి రా అంటే వీళ్ళు ఎక్కడికి పోయారో కనిపించట్లేదే. ఏ రంగస్వామి అయ్యా, ఏ ఎక్కడ పోయారా? అయ్యా అయ్యా వస్తున్నా రా. సార్ నమస్కారం సార్. ఎరా అంతా నేర్చేసుకున్నట్టేనా? ఇంకా నేను నేర్చుకున్నాను సార్. మీరా కొట్టానంటేనా? ఎదురు తిరిగి మాట్లాడుతున్నా. కష్టపడి వెతికి ఒక ప్రొడ్యూసర్ పట్టుకుని మీకు బేటాలు జీతాలు ఇచ్చి కథని పూర్తి చేసి అలాగే వర్క్ కూడా నేర్చుకుంటారా అంటే తిరిగి నాకే సమాధానాలు చెప్తారా? కొట్టానంటేనా? అది సరే, ఈ సినిమాకి ఒక హీరోని సెలెక్ట్ చేశాం కదా, వాడేం చేస్తున్నాడు? అవతల చిరుకాకు పీకుతున్నాడు సార్. చిరుకాకు పీకుతున్నాడా? ఎక్కడ్రా వాడు? అదిగోండి సార్. అబ్బో, వీడు పల్లెటూరు హీరోలా లీనమైపోయాడు. అవును సార్. ఏంటి హీరో తమ్ముడు సార్, పని బాగా నేర్చేసుకున్నావే? బాగా నేర్చుకున్నా. హీరోగా నీకు ఇది మొదటి సినిమా అయ్యా, నువ్వు ఇంకా చాలా పనులు నేర్చుకోవాలి. రారా నువ్వు పద. ఇదిగో రంగస్వామి, నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు కష్టపెట్టిస్తున్నాను తెలుసా? ఎందుకు సార్? సినిమాలు అన్ని రియలిస్టిక్ గా ఉంటాయి, దానికోసం నేను చాలా తాపత్రయపడుతుంటాను. ఇక్కడ వీళ్ళు బెల్లం ఎలా తయారు చేశారో వీళ్ళని చూసి మీరు కూడా నేర్చుకోవాలి. అసలు ఈ బెల్లం ఎలా తయారవుతుందో తెలుసా? అక్కడ ఉన్నాయి చూసి ఆ చెరుకెళ్ళు, అవి మిషన్ లో పెట్టి రసం తీసి ఆ రసాన్ని బాండీలో పోసి బాగా మరిగించి బెల్లం తీయాలి. బెల్లం తీసి చప్పరించాలా? ఏంట్రా, నిన్నేదో యాక్షన్ హీరో చేసి నేను హిట్ కొట్టాలనుకుంటుంటే నువ్వేంటలా కోపడిపోతున్నావు? లేకపోతే ఏంటి సార్, నా దగ్గర డబ్బులు తీసుకుని నా చేతి పని చేయిస్తారా? మీ పుణ్యమాని పొలం పనులు బాగా నేర్చుకున్నాను. వేషం కోసం మీకు ఇచ్చిన డబ్బులు పెట్టి నేనే వ్యవసాయం చేసుకుంటే నేనే సినిమా తీసుకునేవాడిని. దొబ్బేండి సార్. సార్ సార్ సార్, హీరో సార్, మనకు ఫుడ్ పెట్టే హీరోనే పోయాడు మనకి ఇప్పుడు ఫుడ్. అదే ఒక స్మాల్ బడ్జెట్ లో సినిమా చేయబోతున్నా చెప్పబోతున్నా. ఈ మధ్య లోఫర్ అనే సినిమా బాగా ఆడింది కదా, మనం ఫక్కర్ అనే సినిమా తీసి హిట్ ఇద్దాం. అలాగే భోజనంకి ఏం లోట్లేదు కదా సార్. హలో మావేనా? మామనా? డైరెక్టర్ మావయ్య అని అడుగుతున్నాను. ఏంటి అల్లుడు నువ్వా? ఏంటి ఫోన్ నెంబర్ కొత్తగా ఉంది? అవును మావయ్య, ఎలా ఉన్నావు? నాకేంటి అల్లుడు, భయంకరమైన బిజీ. హిందీలో రణదీప్ దీపికా పదుకునేదో ప్రాజెక్ట్ చేస్తున్నా, తెలుగులో నాగార్జున సమంతతో ప్రాజెక్ట్ నడుస్తుంది, అలాగే తమిళ్లో రజనీకాంత్ శృతి హాసన్ తో ప్రాజెక్ట్ సిట్టింగ్స్ లో ఉంది. నాకెందుకు తెలియదు మావయ్య, ఇదే నీ లైఫ్ టైం గోల్ అని చాలా సార్లు చెప్పావు కదా. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ లైవ్ ప్రాజెక్ట్స్, నీకు తమాషాగా అనిపిస్తున్నాయి కదా. అవన్నీ వదిలే, ఇప్పటికిప్పుడు నువ్వు బయలుదేరి నా దగ్గరకు వస్తున్నావు లేదా? ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు రావడం కుదరదలుడు. హలో డైరెక్టర్ గారు, మీ కథ డిస్కస్ చేయడానికి కోసమే ఒక బిల్డింగ్ తీసి పెట్టాను తెలుసా. ఎప్పుడు కొన్నావురా? రే పోయిన వారమే కదరా సంక్రాంతికి డబ్బులు లేవని అడిగా, ఇప్పుడు చూస్తుంటేమో కొత్త బంగ్లా కొన్నాను అంటున్నావు. ఇదంతా చూస్తుంటే నా సినిమాలో హీరో కూడా నీలాగే చేస్తాడు కదరా. బా ఆపమావయ్య, నేను నిజంగానే ఒక రాజుల ప్యాలెస్ కొన్నాను తెలుసా. నిజంగానా? అయితే సరే, వీక్ డేస్ నా ప్రాజెక్ట్ ని వెనక్కి పెట్టేసి నీ దగ్గరికే బయలుదేరతాను. నువ్వు ఇమ్మీడియట్ గా బయలుదేరి వచ్చే మావా, నీకు అన్ని నేను అరేంజ్ చేస్తానుగా. ఈ నిమిషమే నా అసిస్టెంట్ కూడా వదిలేసి బయలుదేరతాను రా. హలో. రే మావా, నేను సంజయ్ రా. చెప్పరా మావా, ఎలా ఉన్నావు? రే నేను కొత్తగా బంగ్లా కొన్నాను రా. రే సూపర్ రా, కంగ్రాట్స్. నువ్వు ఇమ్మీడియట్ గా మహారాణి కోటకు వచ్చేసి. వస్తాను రా, కానీ అక్కడికి వచ్చాక ఏదైనా మ్యాటర్ అది? డెఫినెట్ గా నీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ రా అక్కడ. ఎవరెవరిని పిలిచావురా? మన గ్యాంగ్ లో అందరూ వస్తున్నారు. రే సూపర్ మామా, కానీ అక్కడికి వెళ్ళాక ఎన్ని రోజులు ఉంటావు? 10 డేస్ రా. ఓకే రా, నువ్వు రారా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా వస్తాను మామా. సరే పదరా, దారిలో ఉన్న వెహికల్స్ దొరుకుతాం, చూద్దాం. నా బండి వెళ్తాను, నువ్వు ఈ బండి రెడీ చేసి తీసుకొచ్చేసా. సరేరా, బండి రెడీ చేయించి చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. సరేరా. ఓకే, ఇదిగోండి సార్ తాళాలు. ఓకే, మీరిద్దరు కలిసి వెళ్ళిపోండి మరి. అలాగే సార్.
Yes. మహారాణి కోట వరకు వెళ్ళాలి. అక్కడెక్కడికి వెళ్ళాలి? ఆ పక్క విలేజ్ లో నాకు ఒక చిన్న పని ఉంది. సరే రండి, నేను ఆటో వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. యాక్చువల్లీ నీ క్యాబ్ బుక్ చేశాను బట్ మిస్ అయింది. ఇంత మోడర్న్ గా ఉన్నారు, ఆ డీప్ విలేజ్ కిందకి వెళ్తున్నారు తెలుసుకోవచ్చా? ఆ సంగతి తర్వాత చెప్తాను. కానీ మీరు ఇంత నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నారు ఎందుకు అర్థం కావడం లేదు. పోనీ, మీరు ఒక పని చేయండి, ఆ బండిని ఓవర్టేక్ చేయండి. కావాలంటే ఆ బండిలో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాను, సరేనా? యాక్చువల్లీ నేను కార్ రేసర్ ని తెలుసా? ఇప్పుడు చూడండి. గో ఫాస్ట్, కమ్ ఆన్. ఇక్కడ మీరు ఒక్కరు ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది మన సెటప్? ఇదంతా బాగానే ఉంది, కానీ నేను అడిగింది మీరేం చేస్తుంటారు అని. మీరే గెస్ట్ చేయండి చూద్దాం. యు ఆర్ వెరీ స్మార్ట్. ఐ థింక్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది కాదు, ఇంకా బాగా ఆలోచించి చెప్పండి. మీ ఫిజిక్స్ చూస్తుంటే పైలట్ మాదిరిగా ఉన్నారు. పైలట్ అవ్వాలని చాలా కోరికగా ఉండదు, కానీ అది అవ్వలేకపోయాను. అయితే మీరు సైంటిస్ట్ అయి ఉండొచ్చు. అవునవును, లైఫ్లో అందరూ సైంటిస్ట్లే కదా. కరెక్ట్గా గెస్ చేయండి. ఐ థింక్ యువర్ ఎ బిజినెస్ మ్యాన్. కరెక్టే, నేను బిజినెస్ మ్యాన్. ఓకే, నా గురించి బాగానే తెలుసుకున్నారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? యాక్చువల్లీ ఐఎమ్ ఏ జర్నలిస్ట్. భైరవ కోన గురించి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఓకే. అన్ఫార్చునేట్లీ ఇంతవరకు ఏమీ దొరకలేదు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. సరే, నేను ఇప్పుడే కొత్తగా ఒక కోట కొన్నాను, మీరు ఆ కోటలోనే ఉంటూ రీసెర్చ్ చేయొచ్చుగా. సేఫ్గా ఉండగలనా? 100%. గుడ్ నైట్. భయపడుకునే ఉన్నాను కదా. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, ఇక్కడున్నావా? రే, రండ్రా, త్వరగా రండి. అన్నా, వీడేరా నిన్న నన్ను కొట్టింది, వాడి సంగతి చూడండి. అలాగే అన్నా. నువ్వు పక్కడ. Hey!
కొట్ర. ఈ జన్మలం మన జోలికి రారు వాళ్ళ, నువ్వేం భయపడకు. సిగ్నల్ అస్సలు దొరకట్లేదు. Hey honey, come. Honey, please. Time అయిపోతుంది. వెళ్దామా? సిగ్నల్స్ అస్సలు దొరకట్లేదు. బయలుదేరదామా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా? ఫోన్ లో సిగ్నల్స్ అస్సలు లేవు. నా ఫ్రెండ్స్ ఈ పార్టీకి బయలుదేరిపోయారు. You said you have to stay some couple of days with me, right? నా సిచ్యువేషన్ కాస్త అర్థం చేసుకో. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నాకు కూడా వెళ్ళడం తెలుసు. నన్ను డిస్టర్బ్ చేయకు. హే, స్మైల్ స్మైల్ ప్లీజ్. హే సంజయ్. అప్పుడేనా? ఆకలిస్తుంది. నాకు కూడా ఆకలిగా ఉంది. మనోడు ఫిగర్ నేసుకొచ్చాడు రా మామా, సూపర్ రా. అవును, నిన్నే వస్తానను, ఈ రోజు వచ్చావేంట్రా? దారిలో చిన్న ప్రాబ్లం మోయా, అందుకే లేట్ అయింది. సరే, సంతోష్ ఎక్కడా? వాడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్ళాడు. సరే పర్లేదురా. రే అల్లుడు, ఇంత పెద్ద బంగళా మేమే కొనలేదు, నువ్వు కొన్నావంటే మాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇంతకీ తన ఎవర్రా? ఫ్రెండ్ దారిలో లిఫ్ట్ అడిగింది. హలో, హాయ్. హాయ్. మనతో పాటే ఉండబోతుంది. ఓహో, అలాగా. చూడరా, మనతో పాటే ఉంటుందంట. అయితే ఓకే. మామా, నిజంగా అన్ని రోజులు మనతోనే ఉంటుందా? చెప్పాడు కదా, ఇప్పుడు ప్రశ్నలు అనేది దానికి. పదండి పద. ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో చాలా ఫీల్ అయ్యాం, తోడుగా ఉంటుందంట. సూపర్. ఏంటమ్మా అక్కడే నించుని ఉండిపోయావు? రా, త్వరగా రా. రామ్మా, రా 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 రా. నా పక్కనే నాడు, వాడు కొంచెం దూరంగా ఉండు. అంతే కదా, నీకేం పర్లేదమ్మా. అవునవును, పక్కనే ఉండు. వాడు పక్కన ఉండదు, వాడు పెద్ద తేడాగాడు. అన్నా అన్నా, నేను చెప్పానే, ఈ ఇల్లు తీసుకున్న పార్టీ వీళ్ళే. దెయ్యాలున్నాయని తెలిసే ఈ ఇల్లు కొన్నారా? బయట చూడడానికి పాతదిగా ఉన్నా లోపల మాత్రం సూపర్ గా ఉందిరా. చాలా ఎక్కువ పెట్టుకున్నావా ఏంటి? ఇంట్లో దెయ్యాలున్నాయని చెప్పారు, కాస్త తక్కువకే వచ్చింది. ఏమన్నా దెయ్యాలున్నాయా? చచ్చా, తీసుకోవడానికి ముందు 10 రోజులు ఉండే, ఆ తర్వాత తీసుకున్నాను. నువ్వే 10 రోజులు ఉన్నావంటే నేను 100 రోజులు ఉండగలను మావా?
అది సరే గాని ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పు. రూములకేం తక్కువరా, నీ ఇష్టం వచ్చిన రూమ్ లో ఉండు రా. ఇంత పెద్ద బంగ్లాలు దెయ్యాలున్నాయంటున్నారు, పిశాచాలున్నాయంటున్నారు, భూతాలున్నాయంటున్నారు, అఘోరాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇలా చెప్పి భయపెడితే మేమంతా పారిపోతాం అనుకుంటున్నారు? అసలు జనాల్ని మాయిచే సినిమా చూపించే డైరెక్టర్లను రా, ఇలాంటి వాటికి అస్సలు మేము భయపడాం. ఏం జరుగుతుందో మేము చూస్తాం. అవును, ఈ ఫ్యాన్ ఏంటి చాలా స్లోగా తిరుగుతుంది? ఇది మగ ఫ్యాన్ అయి ఉంటుందా ఆడ ఫ్యాన్ అయి ఉంటుందా? మగ ఫ్యాన్ అయితే బజాజ్, ఆడ ఫ్యాన్ అయితే ఉషా. ఈ రెండు కాకపోతే ఇంకేమైంటుంది? అది సంగతి, స్విచ్ పనిచేయడం లేదు. సరే, మనం ఇలాంటి సమయంలో ఈ ఇంట్లో చాలా ధైర్యంగా ఉండాలి. అవును, ఒక చెయ్యి ఇక్కడ ఉంది, ఇంకో చెయ్యి ఇక్కడ ఉంది. మూడో చెయ్యి వచ్చి భయపెట్టేసిందే అమ్మా. ఇంత పెద్ద ఇంటిలో ఓల్డ్ ఫ్రిడ్జ్. సరే, మంచినీళ్ళు ఉన్నాయేమో చూద్దాం. అయ్యయ్యో, తాగడానికి కూడా మంచినీళ్ళు లేవే. ఏంటో ఈ విడ్డూరం. అయ్యయ్యో, ఇంత పెద్ద ఫ్రిడ్జ్ లో ఒక్క చుక్క కూడా మంచినీళ్ళు పెట్టి చావలేదే. ఇంతకీ పని మనిషి ఎక్కడికి పోతాడు చూద్దాం. మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళా ఉన్నారు. మర్యాదగా ఏడించి వెళ్ళిపోండి, ఈ ఇంట్లో మహారాణి ఆత్మ దెయ్యమై తిరుగుతుంది. అయ్యో, వీడేంటి మహారాణి ఆత్మ అని చెప్పి అర్ధరాత్రి పుట్టి నన్ను భయపెడుతున్నాడు? నన్నేమో మంచోడు అంటున్నాడు. ఓ, ఒకవేళ వీడిలోనే ఆత్మ వచ్చిందా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్టూపిడ్డా, నేనే అన్నాను బాగుందనే కదా అన్నాను. ఏమిటో, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లా ఉన్నారా? ఎందుకు వచ్చా కావాలా? పడకుండా నా మాట వినండి సార్. ప్రతి పౌర్ణమి రాత్రి ఈ బంగ్లాకి మంటలు అంటుకుంటాయి. ఏంటి? మీ ప్రాణాలు కాపాడుకోండి సార్. అంటే మీకేం కదా? మంచి ప్రశ్న అడిగారు. మేము దెయ్యాలమో మనుషులమో మాకే అర్థం కావట్లేదు సార్. ఏంటా, ఏమవుతున్నావు? నాకు తెలిసిందల్లా, ప్రతి నెల ఈ ఇంటిని అమ్మేస్తారు. ఏంటి, ప్రతి నెల ఇల్లు అమ్మేస్తారా? అవును సార్, ఈ ఇంటిని కొన్న వాళ్ళు కొన్నాళ్ళకి చనిపోతారు. అంటే నెల మేము చచ్చిపోతామా? సొల్లు చెప్పకుండా వెళ్ళు, వెళ్ళు. మీకు చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను సార్. మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఇంక నువ్వు బయలుదేరు. రాత్రి ఒంటికంటికి ఈ దెయ్యాలింటికి పనిచేయడానికి రావాలా? మా ఆవిడ పోలీస్ స్టేషన్ లో పని చూసుకోమంది. దాని మాట ఎరకుండా హెల్ప్ లైన్ పని అని చెప్పి ఇక్కడికి రావాల్సి వచ్చింది. సంసారం చేయట్లేదని మా ఆవిడ ఒకటే సావు కొడుతుంది. నా ప్రాణం తీయడానికి కొంపలే దెయ్యాలు. ఏ ఫీజు ఎక్కడ బీకాయో ఏంటో. ఈ దెయ్యాల కొంపకి కరెంట్ అవసరమా? అర్ధరాత్రి వరకు క్యాండిల్తోనే బతికారు, పొద్దున వరకు కూడా అలాగే బతకొద్దు కదా? ఏదో చెరి పట్టుకున్నట్టు ఈ కరెంటు నన్ను పట్టుకుంది. ఏ ఫీజు ఎక్కడ ఉందో ఏంటో.
ఇది? ముందు ఒకరు వెళ్ళారా? వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఇంకొకరు వెళ్ళారా? వెళ్ళారు. ఏంటయ్యా ఇది? అదే కదా ఇది. అది కాదయ్యా, ముందుగా ఒకరు వెళ్ళారు కదా, అవును వెళ్ళారు, వెనకగా ఇంకొకరు వెళ్ళారు కదా, వెళ్ళారు కదా, వెళ్ళారు. ఏంటయ్యా ఇది? అన్నా, ముందుగా ఒక అమ్మాయి వెళ్ళింది, వెనకాల ఇంకొక అమ్మాయి వెళ్ళింది. నేను చెప్పిందే తిరిగి చెప్తున్నా, చంపేస్తాను ఏమనుకున్నావు? కిందంత గొడవగా ఉంది. రేయ్, తెల్లారి చాలా సేపు అయిందిరా. లే, తెల్లారింది గాని ఇంతకీ నువ్వు ఎప్పుడు వచ్చు? రేయ్, ఎవర్రా వీళ్ళంతా? అరే మామా, కింద చాలా మంది జనం వచ్చారా? లే, ఒకసారి చూడరా, లేవరా. ఏమైందిరా? ఏమైందిరా? ఎవర్రా వీళ్ళంతా? ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టారేంటి? ఇదిగో అటు చూడండి అయ్యా, వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. రండి రండి, సారా కిందకి వెళ్ళి చూద్దాం. అవునన్నా, వాళ్ళిద్దరు కుర్రాళ్ళే. ఎక్కడరా కుర్రాళ్ళు, కనిపించట్లేదు. చూద్దాం పదండి లోపల. లోపలే ఉన్నారు. ఏంట్రా, ఇక్కడి నుంచి ఒక పాట వినిపిస్తుంది. కానీ పెదరాయుడు గారు, తీర్పు మాత్రం వదిలిపోవాలా? ఎవర్రా వీళ్ళు? తమ్ముడు, ఏనే మా ఊరు పెదరాయుడు గారు. అంతేకాదు, ఈ మహారాణి కోట చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాలకి పెదరాయుడు. అరే మామా, ఆ పోస్ట్ నీకు ఇవ్వాలని వచ్చారేమోరా? ఏచి, నోరు మూసుకురా. ఎందుకు ఇవ్వరా? ఈ దెయ్యాలింట్లో ఒక రోజు ఉన్నాం కదా, అందువల్ల ఈ పోస్ట్ నీకు ఇచ్చినా ఇస్తారా? యానో యానో, దెయ్యాన్ని చూసారా? తమ్ముళ్ళు, మీది చాలా చిన్న వయసు, ఈ ఇంట్లో దెయ్యం ఉందని తెలియక తీసుకున్నట్టున్నా. నాకు తెలిసే కొన్నానండి. తెలిసే కొన్నారా? అవును. ఈ బంగ్లా 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది, కానీ ఆ రాణి దెయ్యం ఈ ఇంట్లో ఎవరిని బ్రతకనివ్వదు. మాకు తెలుసులే, మీరు బయలుదేరండి. ఇంతకు ముందు ఈ ఇల్లు తీసుకున్న వాళ్ళు విషయం తెలిసి పారిపోయారు. తర్వాత వాళ్ళు వచ్చి ఇల్లుని ఎలాగైనా అమ్మి పెట్టుకుని నన్ను అడిగారు. నా వల్ల కాదని చెప్పాను. వాళ్లలాగే మీరు కూడా రేపు నా దగ్గరకు వచ్చి ఇంట్లో దెయ్యాలున్నాయి, పిశాచాలున్నాయి, ఈ ఇల్లు అమ్మి పెట్టమని నన్ను అడిగితే నేను ఏమీ చేయలేను. మర్యాద చెప్తే అర్థం కదా, బయలుదేరండి. పిచ్చేతవాళ్ళు, ఒక బల్బ్ బగలగానే రాణిదేం వచ్చిందని భయపడిపోయారు. వదిలేరా మావా, మూర్ఖుల్లా ఉన్నారు. అవును మావా, నువ్వు చాలా కిలాడివిరా. కోట్లు విలువ చేసే ఇల్లు చాలా సింపుల్ గా కొట్టేశావు. సర్లే గాని, మనోళ్ళేరే? వాళ్ళంతా తాగి తాగి ఎక్కడెక్కడ పడుకున్నారు, ఇక్కడే ఎక్కడ ఉండుంటారా? సరే, వాళ్ళెక్కడున్నారు బిల్, వెళ్ళి టీ తాగొద్దాం. ఇప్పుడు వీళ్ళని ఎక్కడని వెతకాలి? రేయ్, ఎక్కడున్నారా? తీసుకో. ఏంటయ్యా టీ ఇంత వేడిగా ఉంది? తీసుకోవయ్యా, తర్వాత నిద్రపోవచ్చు. తీసుకో. ఏమయ్యా, ఈ షాప్ లో ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు? నోరు మూసుకోవయ్యా, ఈ షాప్ కి నేనే ఓనర్ ని. ఏదో అంబానీ కంపెనీకి ఓనర్ లా చెప్పేవా? చూడవయ్యా, 7 తరాలు దాటి 8వ తరం వాడి నేను నడుపుతున్నాను. అర్థమైందా? 8వ తరానికి 8వ సంతానాన్ని నువ్వు ఎటకారం చేయకు. ఏం చేస్తున్నావు నాకే తెలీదు. అవును, మీరంతా దయ్యం కొంపలోనేగా ఉంటున్నారు, మీకెవరికి దయ్యం పట్టలేదా? మమ్మల్ని దయ్యాలు పట్టుకోవాలా? ముసుకో. అది కాదయ్యా, ఆ ఇంటికి వచ్చిన కొత్తల్లో అందరూ హ్యాపీగా ఉంటారు, ఆ తర్వాత రక్తవాంతులు మొదలవుతాయి. మావాడు 2 ప్లేట్ల రక్తం ఫ్రై చేసుకుని తినొచ్చు కూర్చున్నాడు. మూర్ఖంగా మాట్లాడకయ్యా, ఇంకొన్ని రోజులకి మూటా మళ్ళీ సర్దుకుని వెళ్ళిపోతారు. అవును, మీ మొహాలు చూస్తుంటే రాత్రి నిద్రపోయినట్లేరు. ఈ రోజే బాగా నిద్రపోయి వచ్చామయ్యా. అంటే మీకే విధమైన చెడు జరగలేదా? ఏ, మాకేదైనా చెడు జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇదిగో చూడు తమ్ముడు, నేను చూస్తే నువ్వు చాలా చిన్న కుర్రాడిలా కనిపిస్తున్నావు. వీడా కుర్రాడా? పోవయ్యా, మధ్యలో మాట్లాడుకున్న ముళ్ళ పంది. చూడు తమ్ముడు, నేను చెప్పేదంతా మీ మంచి కోసమే. ఇంతకు ముందు కూడా మీలాగే చాలా మంది వచ్చారు, నేను ఎంత చెప్పినా ఏమాత్రం వినిపించుకోలేదు. దాని ఫలితంగా రాత్రికి రాత్రి బూడిదై కాలిపోయారు. మామా,
అర్జునుడు వాళ్ళ ప్రేత కళ కనిపిస్తుంది, వాడిని దయ్యం ఆవహించేసినట్టుంది. ఏంటయ్యా నువ్వు అనవసరంగా దయ్యాలను భయపెడుతున్నావు? వీళ్ళందరూ ఇక్కడ ఎంత ఎంజాయ్ చేద్దామని వచ్చారు తెలుసా? దయ్యం అంటది తమ్ముడు, నేను చెప్పేది విను. నీకు అబద్ధం చెప్పట్లేదు. ఆ ఇంట్లో దయ్యం ఉంది, దయ్యం ఉంది, దయ్యం ఉంది. ఆ వాడి ఇంట్లో 10 రోజుల నుంచి ఉంటున్నాడు. ఆ ఇంట్లో దయ్యాలు లేవు, ఏమీ లేవు. వెళ్ళవాయా? వెళ్ళు. 10 రోజుల నుంచి ఉంటున్నారా? దీన్ని బట్టి చూస్తే అమ్మాయిలు ఉంటేనే దయ్యం కనిపిస్తుందేమో. ఓహో, ఉండొచ్చు. ఊరు వాళ్ళని నమ్మించాలంటే మనమే ఒక 4 అమ్మాయిలను ఇక్కడ తీసుకొచ్చి ఒక 4 రోజులు ఉంచితే అప్పుడు అందరూ నమ్ముతారు. ఇప్పుడు అంత సమస్య వచ్చింది, మనం చీకట్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం. ముందు కళ్ళ చూడు తీరా. ఓహో, డే ఎఫెక్టా? అవన్నీ వదిలేండి. ఇప్పుడు ఆ టీ షాప్ చెప్పినట్టు ఆ బంగ్లాలోకి అమ్మాయిలు వస్తేనే దెయ్యం వస్తుందన్నాడు. దానికి ఇప్పుడు మనం ఏం చేద్దాం? వస్తే రాని మనకేంటి? ఏ, ఆ దెయ్యాన్ని పక్క తీసి భజన చేద్దాం అనుకుంటున్నావా? రే, ఆ దెయ్యానికి ఏదైనా తీరని కోరికలు ఉండొచ్చు కదా, వచ్చి తీర్చుకుని పోనీ. నీకేంటి? రే, నువ్వు సైలెంట్ గా ఉండరా. దెయ్యాలు సినిమా తీయడంలో మన డైరెక్టర్ కి చాలా అనుభవం ఉంది. చూడరా, 5-6 దెయ్యాలతో సంసారం చేసి మాట్లాడుతున్నాడు. ఏయ్, కామెడీ చేదు మా. మనకు కావాల్సింది 3 అమ్మాయిలు, వాళ్ళని తీసుకొస్తే సరిపోతుంది. ఏమంటారా? 3 అమ్మాయిల? అవును, అప్పుడే కదా ఈ బంగ్లాలో దెయ్యాలు లేవని ఈ ఊరు వాళ్ళు నమ్ముతారు. అయితే మామా, మనం ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చినట్టున్నా. ఆమెను మనం అసలు అమ్మాయిలాగానే ఫీల్ అవ్వట్లేదే. అమ్మాయిల గురించి మీరేం టెన్షన్ పడకండి, నేను ఆల్రెడీ 3 అమ్మాయిలు రప్పిస్తాను. నేను కూడా చాలా దానాల గురించి విన్నాను రా. నేత్రదానం, రక్తదానం, అన్నదానం, ఇవేం దానాలు రా. అడవిలో స్నేహితులు బాధపడుతున్నారని తెలిసి 3 అమ్మాయిల్ని దానం చేశాడు. ఇదిరా నిజమైన దానం అంటే. అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను రమ్మని చెప్పింది మీ 3 భార్యలను. వాళ్ళ బాధపడలేక కదరా మనం ఇక్కడికి వచ్చాం. వాడి సంగతి వదిలేరా, నా పెళ్ళంగనకి ఇక్కడికి వచ్చిందంటే నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. మామా, జరిగితే మంచిదే కదా. ఈ బంగ్లాలో ఉన్న దయ్యాలని బయటకు వెళ్ళిపోతాయి, అప్పుడు ఈ ఊరు జనాలు దయ్యాలు ఉన్నాయని మనం భయపెట్టే అవకాశమే లేదు కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవ్వరు ఏమీ చేయకర్ల, ఆ వచ్చే వాళ్ళే మొత్తం చేసేస్తారు. ఓకేరా డాన్. ఓకే, ఇంకెందుకు సభ ముగించేద్దాం. ఎవరు కనబట్టలేదు పిలు. టైం అవుతుంది, వెళ్ళవయ్యా. భయంగా ఉంది సార్. వెళ్ళమంటుంటే యో సార్, భరతనాట్యం చేస్తున్నావేంటి సార్? సార్, నాకు 3 కూతుళ్ళు సార్, పెద్ద సంసారం, వెళ్ళాలంటే భయంగా ఉంది సార్. సార్, మీకు భయం వేయట్లేదా? యో, నాకు ఆల్రెడీ ప్యాంట్ తడిచిపోయిందయ్యా. నువ్వు ఇంకా కంగారు పెడితే నేను ఏకంగా శ్మశానానికే వెళ్ళిపోవాల్సి వస్తుందయ్యా. వెళ్ళవయ్యా. ఏమింది సార్? రాత్రి నేను చూసే దయ్యం ఇక్కడే తిరుగుతున్నాను, పట్టుకోవడానికి పేపర్ పట్టుకుని కూర్చుంది సార్. ఆ అమ్మాయి కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటుంటే నీ కంటికి దెయ్యంలా కనిపిస్తుందా? దెయ్యం గీయ్యూ లేదు రారా. ఎస్క్యూజ్ మీ మేడం, మేడం, ఎస్క్యూజ్ మీ సార్, ఇక నాకు విసుగు వచ్చేసింది. దేనికిరా? లేకపోతే ఏంటి సార్, నా భార్య పుట్టింటికి పోయి 10 రోజుల తర్వాత ఇవాళ ఇంటికి వచ్చింది. చాలా రోజులు అయింది, సంతోషంగా ఉందామని తన దగ్గరికి వెళ్ళాను. సరిగ్గా అదే టైంకి కరెంటు పోయిందని ఫోన్ వచ్చింది. గంట గంటకి ఫోన్ చేస్తూనే ఉన్నారు. సార్, నా పెళ్ళంతా నేను సంసారం చేయకూడదా? సార్, మనం అంతా గవర్నమెంట్ సర్వెంట్స్, వీళ్ళకి ఒక్కడికే పనిచేయాలని రాసుందా? గ్యాప్ వదలకుండా ఫోన్ చేసి చంపేస్తున్నారు. ఇదంతా చూసి మా మామ ఏమంటున్నాడు తెలుసా? పెళ్ళై నీకు ఇన్ని రోజులు అయింది, వయసు కూడా అయిపోతుంది, ఒక అందమైన మగపిల్లాన్ని కనమని మా మామ నసబెట్టేస్తున్నాడు. నేను ఎలా కరగలను సార్? అది ఈ వయసులో వచ్చిన పని చూడవయ్యా. ఏవయ్యా, వీళ్ళ పంచాయతీ తీర్చాలా, నీ పంచాయతీ తీర్చాలా? ఇలా కరెంటు పని చేయలేకపోతే రాజీనామా చేసి పోవచ్చు కదా. ముందు వచ్చిన పని చూడవయ్యా. అయ్యా, ఏంటయ్యా? సార్, మేమిద్దరం వచ్చామయ్యా. ఇప్పుడు ఏం కావాలి మీకు? అంకుల్, హూ ఆర్ దిస్ బెగర్స్? హలో, యు నో ఫైటర్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్? yes. అలాగే వీళ్ళిద్దరు కూడా కరెంట్ మ్యాన్స్, కరెంట్ మ్యాన్స్. అయ్యా, ఆ అమ్మాయి గారు ఏమడుగుతున్నారు? నంచుకోవడానికి చేపలు కావాలంట. ఏమండి, ఇప్పుడు కావాల్సింది చేపలు కాదండి, కరెంటు. కరెంట్ లేదని ఫోన్ చేస్తే రమ్మన్నా రాదు కానీ ఇప్పుడు చూడు, కరెంటు బీభత్సంగా వెలుగుతుంటే ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? చందాడడానికి దీపావళి, క్రిస్మస్, పొంగల, కొత్త సంవత్సరం కూడా కాదే. వచ్చేసారు ఊపుకుంటూ వెళ్ళండి, వెళ్ళండి. మీరు బోనస్ కూడా ఇవ్వగలదయ్యా. మీరు బాగున్నారు చూడండి, అది చాలు. ఈపి నెంబర్ కూడా మర్చిపోండి. మనల్ని దెయ్యాలన్నాడా? మనల్ని దెయ్యాలన్నాడా? ఎప్పుడు చూసినా దెయ్యం దెయ్యం అంటున్నావట్రా, దెయ్యం ముఖం. రే, కంప్లైంట్లు చూడకపోతే మన ఇద్దరిని ఉద్యోగుల నుంచి తీసేసి ఇంటికి పంపించేస్తారు. నీకు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడు. హలో హలో హలో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమీ లేదు, నిన్ను కలిసి వెళ్దామని వచ్చారు ఈ అందగాళ్ళు. ఏదో కరెంటు పోయిందని ఫోన్ చేశారు. అవును, కరెంటు పోతే ఫోన్ చేస్తారు కదా. సార్, రాత్రిళ్ళు మీ ఇంటికి వస్తే దేయాలు ఇక్కడ డాన్స్ చేస్తున్నాయి సార్, దయచేసి పగల ఫోన్ చేయండి సార్. సార్, ఏదో పూజ చేస్తున్నారంట, భవానీ పూజ. రాత్రి చేయకుండా పగలు చేయొచ్చు కదా సార్? పూజలు భజనలు రాత్రులే చేస్తారు, నీకోసం పగల చేయమంటారు? ఇంత వయసు వచ్చింది, ఈ విషయం కూడా తెలీదా?
రాత్రిళ్ళు చేస్తున్న పూజ ఏ పూజ అయి ఉంటుంది? అదో టైప్ జిగరా పూజ సార్. అన్ని పూజలు నీకే బాగా తెలుసు. చూసారా సార్, మీ ముందే ఎలా పిచ్చోళ్ళ డాన్స్ వేస్తున్నాడు. ఇక ముందు రాత్రిళ్ళు దయచేసి ఫోన్ చేయకండి సార్. సరే సరే, రాత్రి పూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అంతే కదా. ఇంకెప్పుడు రాత్రిళ్ళు ఫోన్ చేయండి, మీరు వెళ్ళండి. ఇదిగో చూడండి సార్, ఇక పైన ఎప్పుడైనా రాత్రిళ్ళు ఫోన్ చేశారంటే నా సంసారం మొత్తం వీధిని పడినా, వాళ్ళంతా భిక్షం ఎత్తుకున్నా, నేను నేరుగా విద్యుత్ శాఖ మంత్రిని కలిసి నాకు ఈ ఉద్యోగం వద్దు బాబు అని రిజైన్ ఇచ్చేసి గంగలో కలిసిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ రోజు రాత్రి నీకు ఫోన్ చేస్తాను. చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే కలిశా కలిశా కలిశా. ఫెంటాస్టిక్, అమేజింగ్ హౌస్, సూపర్. ఎవరు ఇవిడ? బ్యూటిఫుల్ హౌస్, వెరీ నైస్, సూపర్ నైస్ వుడ్ వర్క్. వుడ్ వుడ్, హౌ ఓల్ దిస్? వెరీ ఓల్డ్ వుడ్ వుడ్. ఇస్ దిస్ టీక్ వుడ్? చక్కా చక్కా చక్కా, నీలాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. వామ్మో, ఎవడు వాడుతున్నాడో గాని. ఆర్ యు దిస్ హౌస్ ఓనర్? Yes, I am the old building in charge. Oh. Oh. How old this house? I am always 25 years. Oh no. I'm asking this house. This house? Yeah. Very 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 old and new house. Okay. Who's this boy? Sir, ఎవరు ఇవిడ? తీసుకున్నావు కానీ నీకంటే ముందు ఇల్లు తీసుకుంటానంది ఆవిడే. సార్, నేను తీసుకున్నానని చెప్తున్నాను కదా. అరే, ఎన్నిసార్లు చెప్తావయ్యా, తీసుకున్నావు తీసుకున్నావు తీసుకున్నావు. సరే తీసుకున్నావు. రేపు పొద్దున ఏమంటావు తెలుసా? ఈ ఇంట్లో దెయ్యాలున్నాయి, పిశాచున్నాయి, భూతాలున్నాయి, అవన్నీ కలిసి డాన్స్ చేస్తున్నాయని చెప్పి అంటావు. వెళ్ళవయ్యా, వెళ్ళు, నాకు చాలా పని ఉంది. సార్, నేను మీతో ఎప్పుడు చెప్పాను దెయ్యాలున్నాయని? అదంతా నాకు తెలియదు గానీ నువ్వు. ఎక్స్క్యూజ్ మీ. Yes. Is this ghost house? No, 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 no. This is very nice and big house. You see, this is our small house. He's telling ghost house? No, no. వాడుట్టి పిరికోడు. ఆకారానికి మాత్రం ఎలా ఉన్నాడు చూడు. కానీ నువ్వు అలా కాదు. నీకు చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, మంచి ఇల్లు ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు సెలవుల్లో వారానికి ఒకసారి రావచ్చు, సంవత్సరానికి ఒకసారి రావచ్చు, 5 సంవత్సరాలు కూడా రావచ్చు, 10 సంవత్సరాలు కూడా ఒకసారి రావచ్చు. అలాగే మీకు బాగా నచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి కూడా ఇక్కడ గడపచ్చు. నన్ను కూడా మీతో పాటు ఉంచుకున్నాను అనుకోండి, అసలు ఈ ఇల్లు ఎంత బాగుంటుందో తెలుసా మీకు? నో 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 నో, అయ్యో బాగుంటుంది. ఐ డోంట్ వాంట్ దిస్ హౌస్ మేడం. బాగుంటుంది మేడం, నా మాట వినండి మేడం. ప్లీజ్ లీవ్ మీ మేడం, ప్లీజ్. అయ్యో పోయిందే పోయిందే, బేరం పోయింది రా స్వామి. ఏంపా, మంచి ఫారిన్ బేరం తీసుకొస్తే చెడగొట్టేసావు కదయ్యా. ఆవిడ ఇల్లుకుంటే నీటప్పుడు కూడా వచ్చేసావు కదా. నాకు డబ్బులు ఏం అక్కర్లేదు. ఇంకేం కావాలి? ఇల్లు నేనే తీసుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి. సరే, రిజిస్ట్రేషన్ ఎప్పుడని నేను చెప్తాను. ఆ తర్వాత ఇంట్లో దెయ్యాలున్నాయి, భూతాలున్నాయి, పిశాచులున్నాయి అని చెప్పి అవి ఇవి అన్ని కలిపి చెప్తావు. ఇదిగో చూడు, నువ్వు ఎన్ని రోజులైనా సరే నా దగ్గరికి రావాలి, జ్ఞాపకం ఉంచుకో. చెప్పిన మాట వినకపోతే ఆ దెయ్యాలకి విశాఖకి బలైపోతారు. ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయి, ఆ బంగ్లా వైపు ఎవరు వెళ్ళకూడదు. ఇంతకీ స్వామి ఎప్పుడయ్యాడు ట్రాఫిక్ పోలీసు? మన దారికి అడ్డంగా నిలిచి మనల్ని పోనివ్వకుండా అల్లరి చేస్తున్నాడు. వస్తున్నా, ఆగు. చెప్పాను మీకు సమస్య, మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి. ఆ బంగ్లాలోకి వెళ్ళొద్దన్నారు నువ్వెవడమే? నేనేరా ఈ ఊరికి పెద్ద స్వామిని? అయితే ఉండిపో, కానీ మమ్మల్ని ఏం చేయలేదు. నాతోనే పరాజకాలు ఆడుతున్నావా? నువ్వు వెళ్ళకపోతే పై భాగాలని కింద భాగాలని అక్కడి నుంచి అన్ని భాగాలు కలెక్ట్ చేసి మొత్తాన్ని తింటేస్తానరా. ఏంట్రా స్వామిలా కాకుండా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నావు? ఏదైనా లేహీన్ తిని వచ్చావా? ఏదో చెప్పాలనుకున్నాడు కదా, ఏం చెప్తాడో విందాం. ఏ అల్లుడు, ఈడొక పెద్ద పిచ్చినాయాలరా, స్వామి కాదు గేమీ కాదు. వాడి ఫేస్ ఒకసారి చూసావా? నిత్యానంద పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరా కారు తీరా, పట్టుకుని పెద్ద బిల్డప్. చూడరా వాడు రోడ్డు స్పష్టంగా ఎలా నిల్చున్నాడు. ఊయ్
ఏంటబ్బా బండి ఒక టైప్ లో వచ్చాగింది దిగవే దైవం దిగ ఏంటో ఆ స్వామి గారు వాగాడు బండి ఆగింది ఏం అర్థం కావట్లేదు ఏంట్రా ఏమైంది ఏమైందని అడుగుతున్నారా బండి పంచర్ అయింది అయ్యయ్యో మామా నేను అప్పుడే చెప్పాను కదా ఆ స్వామివారు ఏదో చెప్పబోతున్నారు అని ఆయన మాట వినుంటే ఇప్పుడు ఇలా పంచర్ అయి ఉండదు కాదు ఏం చెప్పినా ఇండు ఈయనెప్పుడైతే అసలు నీకు బుద్ధుందా కట్టుకున్న మొగుడిని ఎగిరి ఎగిరి కొడుతున్నావు నేను డైరెక్టర్నే డైరెక్టర్ డైరెక్టర్ అని నువ్వు చెప్పుకుంటున్నావు ఊర్లో ఎవరైనా చెప్పమను రాన్ రాన్ నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బంగ్లాకి పోతా నీ పని చెప్తా ఇంట్లోనే ఏం చేయట్లేదు బంగ్లాలో ఏం చేస్తావు మామా సరే రండి వేరే బండి ఏమైనా దొరుకుతుందని చూద్దాం రా డైరెక్టర్ అంటే బొత్తిగా వాల్యూ లేకుండా పోయింది నువ్వేంట్రా ఇక్కడ నా సంగతి ఎలా ఉంచో నువ్వేంటి ఇంటి పక్కలే ఊరికే తచ్చట్లాడుతున్నావు పైగా గెటప్ కూడా మార్చావు ఏమిట్రా నీ సమస్య నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పారు నా కింద ఒక అసిస్టెంట్ వేశారు వాడికి ఇంట్లో దెయ్యాలున్నాయి దెయ్యాలున్నాయని చెప్పి పెళ్ళం బిడ్డలతో ఊరు నుండి పారిపోయేలా చేశారా వీళ్ళందరూ అవునా ఇగో చూడు నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ సమస్య నువ్వే తెచ్చుకోవాలి రాత్రి పగలని చూడకుండా ఒకటే ఫోన్ చేసి మమ్మల్ని చంపుతున్నారు రా ఈ ఇంట్లో వాళ్ళని పదే పదే చూస్తుంటే నా కంటి కూడా వాళ్ళు దయ్యాల్లో కనిపిస్తున్నారా ఎదుగో ఇలా చూడు ఆ ఇంట్లో వాళ్ళంతా దయ్యాలతో కలిసి ఉంటూ ఉంటూ వాళ్ళు కూడా దయ్యాల్లో మారిపోయారు వాళ్ళ దయ్యాల్ని తరవరు నువ్వే ఏదో ఒకటి చేసి ఆ దయ్యాల్ని తరివేసి నీ సమస్య తీర్చుకోవాలి ఆ దయ్యాల్ని తరివేయడానికి నా దగ్గర మార్గం ఉంది ఏం మార్గం ఉందో త్వరగా చెప్పు కంగారుపడకు మహామనిషి సోమకురు ఉన్నారు ఆయన ఇక్కడికి తీసుకొచ్చి మనమంతా ఆ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరివేసేలా చేద్దాం వాళ్ళ దగ్గరికి ఆ మహామనిషిని ఎలారా తీసుకెళ్ళి దాని గురించి నీకెందుకు ఎంత టెన్షన్ ఆయన్ని నేను తీసుకొస్తాను కదయ్యా ఆయన మనకు బాగా క్లోజ్ అవునా ఆ ఇంట్లో కరెంటు పోయిన సమయంలో వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు కదా అదే సమయంలో నువ్వు కూడా నాకు ఫోన్ చేయి వెంటనే నేను వెళ్ళి స్వామిని తీసుకొస్తాను స్వామి ఆ ఇంటికి వచ్చి పూజ చేసి వెంటనే దయ్యాల్ని వెళ్ళగొట్టేస్తారు మంచి ఐడియా ఇచ్చావురా కానీ ఖర్చు కొంచెం ఎక్కువ అవుద్ది రే నా 1 మంత్ శాలరీ నీకు ఇచ్చేస్తాను రా 1 మంత్ శాలరీనా సర్లే నీకోసం నేను త్యాగం చేస్తాను బాలే దొరికాడు దీన్ని బంకగా పెట్టుకుని వీడి దగ్గర ఎంత దొరికితే అంత నొక్కేయాలి ఏం మనుసామే ఎక్కడున్నావయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళ మందులోకి మంచికి చేపలు తీసుకురామన్నావు ఈ కొంపకు వస్తే చాలు కడుపులో గడబిడ నీకు అసలు భయమే లేనట్టుంది ఏమయ్యా ఈ ఇల్లును చూస్తుంటే కొత్త కాడ వచ్చినట్టుంది దెయ్యాలని తరిమేశారా ఏంది కడుపులో గడబిడగుందయ్యా బాత్రూమ్ అక్కడ ఉందా మార్చేసారా ఆయన ఉందండి పడుకో పడుకో తొందరగా అమ్మో రా 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 ఇక్కడ చూడు అద్భుతమైన చేపలు ఇదిగో చూడు ఈ చేపలు నువ్వు చేసి కంపు చేయకు వీడకిస్తే వీళ్ళు అద్భుతంగా ఉండి పెడతారు సమంత చూస్తావేంటమ్మా తీసుకోమ్మా తీసుకో తీసుకోమ్మా అవును నా పెళ్ళం అంటూ ఒకటి వచ్చింది కదా అదేది చేస్తారా అందు కాదు మత్తుండే మాట్లాడుతున్నావు అసలు నువ్వు దాంతో చేయించరమా దాని చేతి వంట తినలేకే నేను మీతో చేయించుకుందాం అనుకుంటుంటే మీరేమో మళ్ళీ దాంతోనే చేద్దాం అంటున్నారు ఈ రోజైనా మీరు వంట బాగా చేసి నాకు పెట్టండి ఈ రోజు మీ చేతితో వండితే తినాలనిపిస్తుంది నాకు బాత్రూమ్ ఎక్కడో కనిపించట్లేదే మీతో చనిపోయిన రాజు రాడి గారు ఆత్మ ఆ ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు నీకు తెలియదు నేను ఆ ఇంటికి ఆస్థాన వర్తిల్ని ఆ ఇంట్లో ఏమేం జరుగుతున్నాయన్నది నాకు మాత్రమే తెలుసు పేరుకే అది ఇల్లు కానీ అది దయ్యాలు నివసించే శ్మశానం లాంటిది అందుకని ఆ ఇంటిని అమ్మేసి మీరు వెళ్ళిపోవడం మంచిది దాన్ని చేసేస్తానులేండి ఒక 50-60 ఒక 100 crores ఇవ్వండి ఖాళీ చేసేస్తాను 100 crores
ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోతే ఇక మిమ్మల్ని ఎందుకు అలా పొట్టి చంపేస్తారు? నా లవర్ చేపట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా? ఒళ్ళ పొడి చేయాలి వెండి పోవయ్యా. లవర్ అంట లవరు అతనే గనక అమ్మాయి చేపట్టుకుని ఆపుండకపోతే ఇదిగో ఇక్కడ నుంచి 10 అడుగుల దూరంలో ఉన్న బావిలో పడేది. ఆ తర్వాత మీరు ఆ అమ్మాయి శవాన్ని చూడాల్సి వచ్చేది. అక్కడికి వెళ్లొద్దని అరుస్తూనే అమ్మాయి వెనక పడ్డాడయ్యా అతను. ఆ విషయం తెలియక మీరు అతన్ని చావుకొడుతున్నారు. మీరంతా చదువుకున్న వాళ్ళేగా, వెళ్ళండి అయ్యా వెళ్ళండి. ఏంటయ్యా ఏంటి చూస్తున్నావు? వెళ్ళబాయ్యా, చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయండి. వెళ్ళు, హే నువ్వు పోరా. ఆ బోండామణి గాడు మహామనిషి స్వామిని తీసుకొస్తానని వెళ్ళాడు, కానీ ఇంతవరకు అడ్రస్ లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆ మహామనిషి స్వామి వచ్చే లోపల దెయ్యాలొస్తే ఏం చెయ్యాలి? అన్నా, నేను చెప్పిన మహామనిషి స్వామిని తీసుకొచ్చానన్నా. రే మహామనిషి మహామనిషి అంటున్నావు, సోలం తప్ప ఇంకేం కనబడలేదు. స్వామి ఎక్కడరా? పైన చూస్తే అలాగా చిన్నకుడు కనిపిస్తాడు. రే వీడారా నువ్వు చెప్పిన మహామనిషి స్వామి? ఏరా ఆకారం చూస్తుంటే క్వార్టర్ సైజ్ లా ఉన్నాడు. వీడి గురించి నా బిళ్ళ పిచ్చింది. స్వామి పేరు క్వార్టర్ స్వామి అని నీకెలా తెలిసిందన్నా? అదే చూస్తుంటే తెలియట్లే. ఇలా చూడనా, నువ్వు అనుకుంటున్నట్టు కాదు, ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ లాగా ఫుల్ సైజ్ లో ఉండేవాడు. తర్వాత దయ్యాన్ని తరివేసి 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 ఈ సైజుకి వచ్చి ఇప్పుడు క్వార్టర్ స్వామి అయిపోయాడు. కాల్చి పెట్టి గట్టిగా ఒక్కటిచ్చానంటే మొహం మూతి ఒక్కటైపోతాయి. ఈ మొహానికి నెల జీతం ఏమను, క్వార్టర్ జీతం ఇస్తా. ఇలా చూడనా, ముందు అతని ప్రతిభ చూడు, తర్వాత డబ్బుల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మాట్లాడుకో స్వామి. ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటయ్యా నువ్వు ఒసామా బిన్ లాడెన్తో మాట్లాడుతున్నాను, మధ్యలో అడ్డుపడ్డావు. స్వామి చూసావా, చనిపోయిన ఒసామా బిన్ లాడెన్తో మాట్లాడుతున్నారయ్యా, ఇప్పుడైనా తెలిసిందే స్వామి. వీడు ఒసామా గడ్డం అంత పొడవలేడు, నువ్వు ఒసామా బిన్ లాడెన్తో మాట్లాడుతున్నావా? ఈ డాన్స్ కి అరుపులకి అసలు సమ్మతం లేదు. వీడు దయ్యాలు పోగొడతాడా? ఏదో ఒకటి చేసి నా ప్రాబ్లం సాల్వ్ చేయడరా. రే బోండమణి, ఈ రూమ్ లో నుంచి ఒక పెద్ద నస్సుగాడు వస్తారు చూడు, అలాగే పై రూమ్ నుంచి ఇద్దరు కుర్రోళ్ళు వస్తారు, ఈ రూమ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు దెయ్యాలా లేదా దెయ్యాలు మాదిరిగా నటిస్తున్నారా కనుక్కో. నాకు ఇంట్లో కరెంటు పోయిందని ఫోన్ రాకూడదు. ప్రాబ్లం రాకుండా చూసే బాధ్యత నీది. కంగారు పడకన్నా, ఈ ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద దయ్యాల్ని మా మహామనిషి స్వామి తరివేస్తారు. ఈ ఇంట్లో ఇక కరెంటు కోతలేదు, కంగారు పడకు. వాళ్ళు నన్ను చూశారనుకో, వీడికి ఈ టైంలో ఇక్కడ పని ఏంటని డౌట్ పడతారు. అవునవును, ఎవరు చూడకూడదు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఒక ముఖ్యమైన విషయం, నాకు రావాల్సిన కమిషన్ ని రేపు టీ షాప్ కు వచ్చినప్పుడు ఇచ్చేయాలి. దాని గురించి నువ్వేం ఆలోచించకూడదు, ముందు పని అయ్యాలి. నేను స్వామి కలిసి ఇంట్లో దయ్యాలు చూడాలి. నీకు ఎంత కావాలంటే ఇస్తాను. అదిగో ఎవడో. ఎవర్రా మీరు? ఏంటి హడావుడి? సార్ గట్టిగా మాట్లాడకండి. ఎందుకని? మిమ్మల్ని అందరినీ కాపాడడం కోసం ఆ మహామనిషి స్వామిని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను ఎలా కనిపిస్తున్నాను రా? పెద్ద పెద్ద స్వామి అని చెప్పి ఆకాశంలో చూపిస్తున్నావు. మీకు పైన కనిపించకపోతే దానికి నేనే బాధ్యుణ్ణి. ముందు సోలాన్ని చూడండి. చూశాను, దీనికో నిమ్మకాయ కూర్చుంది. అలాగే కిందకి చూడండి. చంపి పారేస్తాను లింగ స్వామి. నువ్వు నన్ను ఏదో ఆశీర్వదిస్తున్నావు అనుకుంటే నీ ఇష్టం వచ్చి నన్ను తిడుతున్నావా? రేయ్ ఎవరా వీడు? ఊరికే పెద్దగా అరవకండి, వీరు ఇంట్లో ఉన్న దయ్యాన్ని తరిమేయడానికి వచ్చారు. ముందు ఆ దయ్యాలు ఎక్కడున్నాయి చూపించండి. దయ్యమా? ఇదిగో వస్తా చూడు, వాళ్ళు అడిగి చెప్తారు. ఏయ్ ఏంటయ్యా ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లమా? ఈ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరిమేయడానికి మహామనిషి స్వామిని తీసుకొచ్చాను. హలో, ఇంట్లో దయ్యం ఉందని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలా? ఊరంతా కోడైపోతుందయ్యా, అంతెందుకు ఈ ఊళ్ళో ఉంటున్నా నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో దయ్యం ఉంది, దయ్యం ఉంది, దయ్యం ఉంది. దయ్యం లేదు, గియ్యం లేదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి. నువ్వు ఈ మాట అంటావని నాకు తెలిసే ఇంతకు ముందు ఇంట్లో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడిని ఇప్పుడు ఇక్కడికి రమ్మని పిలిచాను. ఆయన వచ్చాక అన్ని విషయాలు నీకే తెలుస్తాయి. ఇంపార్టెంట్ మ్యాటరా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు వీడి సంగతి చూడు. వీడెవరా? అదే తెలియట్లేదురా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అయ్యా
ఈ ఇంట్లో దయ్యం ఉందా? బా ఉండవమ్మా, ఈ ఇంట్లో దయ్యం ఉందని ఆ దయ్యాల్ని పోగొట్టడానికి నేను ఎంతో కష్టపడి మహామనిషి స్వామిని ఒప్పించగడికి తీసుకొస్తే వీళ్ళు ఒప్పుకోవట్లేదండి. మహామనిషి స్వామి ఎక్కడ కనిపించట్లేదు అయ్యా. పైన కాదయ్యా, కింద చూడండి మహామనిషి స్వామిని. నేను ఎంతవరకు పులిస్వామినే చూశాను, ఈ కోట స్వామి ఎవడు? అయ్యా, ఆయన పేరు కోట స్వామి అని మీకు కూడా తెలిసిపోయిందా? చూస్తుంటే తెలియట్లేదు కోట సైజ్ ఉన్నాడు. విషయం ఏంటో చెప్పరా. ఈ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరివేయడానికి మేం కష్టపడుతుంటే వీళ్ళు దయ్యాలు లేవు పొమ్మంటున్నారండి. తమ్ముడు, వాళ్ళు చెప్పింది అక్షరాల నిజం. ఈ ఇంటిని నాకు శంకర్ గణేశే కురిపించాడు బాబు. ఈ ఇంట్లో ఉన్న దయ్యాలను చూసి నా పెళ్ళం చచ్చిపోయింది బాబు. దాని తర్వాత మంగళగిరిలో ఉన్న సెటప్ సెట్ చేసుకుని సెటిల్ అయిపోదామని వెళ్ళిపోయారు బాబు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకే దయ్యం కనిపించలేదు సార్, వీడు తీసుకోండి. పౌర్ణమి ముందు రోజు వరకు ఆ దయ్యాలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు, పౌర్ణమి తర్వాత మీ అందరిని లేకుండా చేస్తాయి. అయ్యయ్యో, వీళ్ళ లోపలికి ఆల్రెడీ ఒక దయ్యం వచ్చేసింది. అయ్యయ్యో అయ్యయ్యో, అసలు దయ్యో. ఈ జన్మలో ఇంటి ఇప్పటిదాకా నేను సంపాదించిన డబ్బులంతా ఇంటి మీద పెట్టాను రా. ఏంటో నువ్వు అనేది? నేను వెంటనే ఇక్కడి నుంచి రాలేను. మీరైనా మీ గర్ల్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి రా. ఏంట్రమ్మా నువ్వు అనేది? డబ్బు ఈ రోజు వస్తుంది రేపోతుంది, కానీ ఫ్రెండ్షిప్ ఎరా శాశ్వతంగా మిగిలేదు? నీకేమైనా అవుతుందేమో భయంగా ఉందిరా. నాకేం కాదురా, మీరు వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. ఇంత దానికి భయపడి పారిపోతే ఎలా? ఏది వచ్చినా అందరం కలిసి పోరాడదాం, ఏం జరగదు, నువ్వేం భయపడకు మావా. సరే పదండి. ఇంతకీ ఈ అమ్మాయి భర్త ఎవరు? నేనే డాక్టర్. హే, కంగ్రాచులేషన్స్, ఈ అమ్మాయి తల్లిగా పోతుంది. కానీ ఇక్కడ సమస్య ఉంది. ఏంటి సమస్య చెప్పండి డాక్టర్. ఈ ఊళ్ళో ఎలాంటి హాస్పిటల్స్ లేవు. ఇప్పుడు ఎలా? ఈవిడికి ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, అందువల్ల మీరు ఇమీడియట్ గా మీ ఊరు వెళ్ళిపోండి. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరండి. ఊరికా? ఇక మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి సార్. డాక్టర్ గారు, మేమెవరూ మీకు ఫోన్ చేయలేదు, మరి ఈ విషయం మీకెలా తెలిసింది? ఈ ఊళ్ళో ఉన్న పూజారి గారు పంపించారు. పూజారి గారా? ఆయనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ? మొత్తానికి ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి. ఈ అమ్మాయికి ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? డాక్టర్, నేను తల్లిని కాపోతున్నాను చెప్పారు. సంతోషమే కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదా? తమ్ముడు చచ్చా, రే కర్రుడా, నువ్వా? నేనే. నేను కాదు. అయితే వీడే అలాంటి పనులు నా వల్ల కాదు. అయితే ఈ కథ కారకుడు ఆడే నక్కినొస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎక్కడాడు? అరే ఛ, అతను పిల్లలు పుట్టబోతున్నారన్న సంతోషంలో చాక్లెట్లు తీసుకురావడానికి వెళ్ళాడు. చాక్లెట్లు కొండమే తెలుసు, ఇంకేమీ తెలియదు. సర్లే సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. అందరూ అన్ని సర్దుకొని మీ మీ ఊళ్ళో వెళ్ళిపోండి. మేమంతా దేనికోసం ఊరు వెళ్ళిపోవాలి? దెయ్యాల కొంపరా నాయన. అయినా ఈ రోజులు మేము ఎందుకు వెళ్ళాలి? అయ్యో, ఈ విషయం మీకు ఎలా చెప్పాలి? ఈ బంగ్లా వెనక ఒక పెద్ద కథ ఉంది. రాణి గారిని ఎప్పుడైనా చూసారా? ఆ ఫోటో చూడండి. ఆమె నేను చెప్పిన మహారాణి. రాజుగారు రాణిగారు సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళిద్దరి మధ్యకి పానకంలో పుడకలా ఒకడొచ్చాడు. రాణిగారికి వాడి మీద ప్రేమ పుట్టింది. ఈ విషయం రాజుగారికి తెలిసిపోయి వాళ్ళిద్దరిని కాల్చి చంపేశారు. ఇది జరిగింది. వచ్చే పౌర్ణమిలోపు మీరంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అబ్బా, నేను చెప్పే కథ విని అందరూ వెళ్ళిపోయారే. బాలే, వాడు ఏం చెప్పినా నేను ఏడిచేది కథ. ఇక్కడ ఇంకా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనందరం కలిసికట్టుగా ఉండాలి. ఈ విషయంలో నువ్వు అసలు ఏమీ భయపడదు, ఏ సమస్య వచ్చినా. మీరింకా ఇక్కడి నుంచి బయలుదేరలేదా? రే, మీరు ఎలాగో అర్థం చేసుకోరు, పాపం ఆడవాళ్ళైనా సరే ఇక్కడి నుంచి పంపించేయండిరా. అల్లుడు, వీళ్ళందరూ పోలేరు పోలేరు అల్లుడు పోలేరు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళరా, అయితే మీ చావు మీ చావండి. అయ్యో పాపాత్మురాలారా, కట్టుకున్న మొగుడని కూడా చూడకుండా దెయ్యాలనేసరికి ఎలా పారిపోతున్నారు చూడు. నువ్వు వెళ్ళట్లేదా? వెరీ గుడ్. సంజయ్, సంజయ్.
ఏరా గొన్నేనుగో ఒళ్ళు తిమిరా, వచ్చే పౌర్ణమికి మీ నలుగురు బుస్సు. ఏంటి అయ్యేది బుస్సు? మీరు కూడా ఇంట్లోనే ఉన్నారుగా జాలి జాలిగా. రే, మేము తరతరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారా, రాణిగారు మమ్మల్ని ఏమీ చేయరు. కానీ మీరు మాత్రం ఇల్లు కొనుక్కున్నారు కదా, అందుకే మీ నలుగురు బుస్సు. మేము స్వామితో శాంతి చేయిస్తామయ్యా బుస్సు. పోరా, స్వామి లేదు గీమి లేదు, మీ నలుగురు బుస్సే. అయితే ఓకే. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, చెప్తా విడిపని. సంతోష్, చి, వేర్ ఇస్ యువర్ ఫ్రెండ్? పైన ఉన్నాడు. వెళ్ళు. పైన ఉన్నాడా? అక్కడ ఏం చేస్తున్నాడు? అది వాడే వెళ్ళి అడుగు. మిగిలిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అది కూడా వాడే అడుగు. విసిగించుకో. ఇదిగో నిన్నే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చంపేస్తా. దాని గురించి బాధపడితే ఏమొస్తుంది? సంజయ్ ఎలా మాట్లాడుతున్నావు చూసావా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. పక్క ఊర్లో ఎవరో స్వామీజీ ఉన్నారని అంకుల్ చెప్పారు. అతను చాలా పవర్ఫుల్ అట, తనని కలిస్తే ఏదైనా సొల్యూషన్ దొరకొచ్చేమో. రారా మావా, వెళ్ళి మాట్లాడుదాం. అలాంటివన్నీ నమ్మనరా, మీరు వెళ్ళండి. రే, ఈ ఇంట్లో దయ్యం ఉందని నువ్వు ఇంకా నమ్మట్లేదా? రాముగారు చచ్చిపోయాడు రా, ప్లీజ్ మావా, ప్లీజ్ నా కోసం రారా. చెప్తున్నాను కదరా ఇలాంటివన్నీ నమ్మనని. మావా, రామ్ చనిపోయినప్పటి నుంచి తిండి కూడా మానేసి డైరెక్టర్ మామ రూమ్ లో మందు తాగుతూనే ఉన్నాడు రా. నీకోసం కాకపోయినా మాకోసమైనా రారా, ప్లీజ్ మామా, ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరిద్దరు వెళ్ళండి రా, ప్లీజ్, నేను రాను. కమ్ ఆన్ లెట్స్ గో సంజయ్, ప్లీజ్ మామా. సరే, నాకు అలాంటి నమ్మకం లేదు, మీకోసం వస్తున్నాను. సరేరా, నీ మూడు మార్క్ ముందే నేను రెడీ అయ్యి వచ్చేస్తాను, వెళ్దాం. రా సంజయ్. ఎవరు చేస్తున్నారు మామ ఫోన్? స్వామి వస్తాను స్వామి.
నేను వెళ్ళొద్దని చెప్పాను కదరా. నా మాట విని మీరు వెళ్లకుంటే మీతో పాటు వచ్చిన మీ ఫ్రెండ్ ప్రాణాలు పోకుండా ఉండేది. వచ్చే పౌర్ణమిలోపు మీరంతా ఈ కోటను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. స్వామి, దయచేసి ఆ కోట గురించి మాట్లాడకండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ అందరి ప్రాణాలు పోతాయి. తమ్ముడు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించచ్చు, కానీ ప్రాణాలు పోయాయంటే తిరిగి రావు. స్వామి, వీడి కోట కావాలి, మాకు ప్రాణాలు కావాలి. ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి స్వామి. ఊరికే నోట్లో నోట్లో కొనుక్కోకుండా మాకు పనికొచ్చే మార్గం చెప్పండి స్వామి. తమ్ముడు, ఇలా పరాచకాలు ఆడిన వాళ్ళు రక్తం కక్కుని ఈ కోటలో చాలా మంది చనిపోయారు. సరే స్వామి, సరే స్వామి, నువ్వు చెప్పినట్టు చేస్తా స్వామి. కానీ ఇంట్లో ఉన్న దయ్యాలు మాత్రం తరివేయండి స్వామి. ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్ ఇక్కడ రావడానికి భయపడ్డాడు. కోట కావాలా ప్రాణాలు కావాలా పౌర్ణమే డిసైడ్ చేస్తుంది. తమ్ముడు, ఒక ప్రాణం పోతుంది, నేనే బయలుదేరి వస్తాను. చెప్పు హనీ, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చాం, ఇప్పుడు సైలెంట్ గా ఉన్నావు. సంజయ్, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? చెప్పు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత నీకేమవుతుందోనని నాకు చాలా భయం వేస్తుంది. నాకేం కాదు, నువ్వేం భయపడకు. లేదు సంజయ్, పౌర్ణమి రోజు ఏమవుతుందో ఏమోనని. అలా అయితే నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చే పౌర్ణమి గురించి నీకేమాత్రం భయం లేదా? దెయ్యం ఉందో లేదో నాకో తెలీదు, కానీ ఈ పౌర్ణమికి ఏం జరుగుతుందో చూద్దాం. ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాను సంజయ్, నీతో పాటే ఉంటాను. స్వామి చాలా పవర్ఫుల్ స్వామి, ఆయన ఏం చెప్పినా అది జరిగి తీరుతుంది. ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు. ఇంట్లో ఉన్న సమస్యలు తీరేంత వరకు నీతోనే ఉంటాడు. మామా, నేను ఈ దయ్యాలకు భయపడి వెళ్ళట్లేదు. నా లవర్ ఒకటే టెన్షన్ పడిపోతుంది, అందుకనే వెళ్తున్నాను.
అవును రాలుడు, వచ్చి చాలా రోజులైంది కదా. నా భార్య ప్రతిరోజు త్వరగా వచ్చేమని ఫోన్ చేస్తూనే ఉందిరా. ఈ లోపల ఉన్న దయ్యాలకి మనం సమాధానం చెప్పుకోవచ్చేమో గానీ ఇంటి దగ్గర ఉన్న దయ్యాలకి సమాధానం చెప్పుకోలేవురా. ఇతను మాత్రం నీ సమస్యలు తీర్చిన తర్వాతే బయలుదేరతాడు. సైకియాట్రిస్ట్ గా ఏమీ చెప్పక్కర్లేదు, మాకు టైం అయింది, మేము వెళ్ళొస్తాం, తర్వాత నువ్వు తీరిక గురించి చెప్పుకో. ఇద్దరు వెళ్ళిపోయారా? ఇప్పుడే బయలుదేరా. చూసావా ఎంత ఫోజ్ కొట్టారా వాళ్ళు. ఇప్పుడు వెళ్ళాడే వాడు, సరైన బెస్ట్ గాడ్. సరే సరే, ఇతను ఎవడు కొత్తగా ఉన్నాడు? ఇతను దెయ్యాలను తరిమేస్తాడు. ఇతను దెయ్యాలను తరిమేసేవాళ్ళ లేడు, డ్రైవర్ దెయ్యాలను తరిమేసే డాక్టర్. సూది మందు వేసే డాక్టర్ కాదా? అంటే నువ్వు నకిలీ డాక్టర్వా? లేకపోతే యూట్యూబ్ లో చూడండి. డాక్టర్ దెయ్యాలని తరిమితే వెనక నర్సు ఉండాలి కదా. అయితే ఆవిడ ఎందుకు రాలేదు? ఒకవేళ నెమ్మదిగా వస్తుంది. ఒకవేళ ఆవిడ వస్తే నేను ముందు నుంచి వస్తాను, నువ్వు వెనక నుంచి ఇస్త్రీ చేసుకుంటావా? బాగుంటుంది. నమస్తే నాయుడు గారు. సంజయ్, ఎలా ఉన్నారు? నాకేమైంది, ఈ అడవి తల్లి పుణ్యవాణి నా బిజినెస్ మూడు పువ్వులు ఆరికాయలా నడుస్తూనే ఉంటుంది. నా టేక్ బిజినెస్ ఎక్కడెక్కడ ఉందో తెలుసా? నెదర్లాండ్, థాయిలాండ్, అంతెందుకు, అమెరికా కూడా నేనే టేక్ వుడ్ పంపిస్తాను. ఏమైంది? దోమలు. ఏంటి సంజయ్, అడివన్నాక దోమలు, పూలలు, సింహాలు అన్నీ ఉంటాయి. ఇంతకీ నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు. చూడండి నాయుడు గారు, నేను కొత్త బంగ్లా కొన్నాను, అందులో చాలా చెట్లు ఉన్నాయి, అవి మీరు అమ్మపెట్టాలి నాకు. చెట్లు సుమారు ఎంత ఖరీదు ఉంటాయి? ఒక 200 కోట్లు. 200 కోట్ల? నేను ఇప్పుడు అంత పెద్ద బిజినెస్ చేయట్లేదే. మొదలుపెట్టి కాక ఇలాంటి వ్యాపారం నేను ఈ మధ్య చేయలేదు. అంటావా నాకు ముందే తెలుసురా. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరే ఏదో ఒకటి చేయాలి నాయుడు గారు. నేనా? నా దగ్గర ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు, ఒకడు పొట్టోడు, ఒకడు బండోడు, వాళ్ళకి అప్పచెప్తానులే. లేదు నాయుడు గారు, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అవ్వలేదు, వాళ్ళు వస్తే కరెక్ట్ కాదు, మీరు వచ్చి ఫినిష్ చేస్తేనే బాగుంటుంది. సంజయ్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఎక్కడికి రాలేను. నీకు నిజం చెప్పనా, ఒబామా లాంటి వాడే నన్ను వెతుకుతున్నాడు, కానీ వాడికి నేను దొరకట్లేదు. అదయ్యే నా పరిస్థితి. కానీ ఒక పని చేస్తాను, నా కూతురుతో ఈ డీల్ ఫినిష్ చేస్తాను. నాయుడు గారు, అదో దెయ్యం బంగ్లా. నువ్వు అసలు దెయ్యాల గురించి ఏమీ ఆలోచించకు. అసలు నా కూతురు గురించి నీకేం తెలియదు. ఆ అమ్మాయిని చూశానంటే ఆ దెయ్యాలన్నీ పారిపోతాయి. ఒక్క నిమిషం ఉండు అమ్మాయి, ఒకసారి రా, ఇలా రా చెప్తాను, ఒకసారి చూడవయ్యా. కళ్ళు చూసిన అమ్మాయి ఇలానే ఉంది. సంజయ్, నా కూతురు ప్రియా. చూడు ప్రియా, ఇతని పేరే సంజయ్, ఇతనే ఆ మహారాణి కోటను తీసుకున్నాడు. అందులో చాలా విలువైన గంధపు చెట్లు, టేకు చెట్లు ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఒకసారి అవన్నీ చూసి రావాలి. సరేనా? ఈ డీల్ ఓకే చేసుకుంటావా? అర్థమైంది కదా? వెళ్ళు. ప్లీజ్ కమ్. ఈ ఇంట్లో వాళ్ళు చనిపోయిన తర్వాత నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఏంటో ఈ జీవితం. అన్నా, ఏంటన్నా ఈ మధ్య తెలుగు పేపర్ చదువుతున్నావు? ఏమయ్యా, ఇంతకుముందు నేను ఏమన్నా ఇంగ్లీష్ పేపర్ చదివేవాడినా? నువ్వు చూసావా? వెళ్ళవా ఎక్కడి నుంచి. అన్నా, ఎందుకన్నా టెన్షన్గా ఉన్నావు? ఏమయ్యా, నేను టెన్షన్లో ఉన్నానా? నువ్వు చూసావా, నువ్వు చూసావా, నేను చాలా హ్యాపీగా ఉన్నానయ్యా. అన్నా, దీన్నే టెన్షన్ అంటారు? టెన్షన్ అంటారన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బాధపడలేకపోతున్నాను, వెనక ఆడి బాధపడలేకపోతున్నాను. వెనకాలేవరన్నా? అక్కడి నుంచి ఉన్నా యూట్యూబ్. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటాడు, రారా ఒకసారి. అన్న టెన్షన్ పడుతున్నాడు, రారా. ఏమయ్యా, వస్తున్నాడా? వస్తున్నాడన్నా. వాడిని నాకు చూపు చూడు. అలాగే చూపిస్తా, చూపిస్తా. హో, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏంటా నువ్వు ఈ ఇంట్లో దెయ్యాలు లేవని ఓవర్ పిలిపిస్తున్నావంట? దెయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? చూడలేదు. పిశాచాలు ఉంటుంది తెలుసా? అలాంటి దశ లేదు. ఏదడినా లేదంటావేంటి? ఈ ప్రపంచంలో దెయ్యాలు లేవు, పిశాచాలు లేవు. ఎర్రినా ఎలా ముఖం పాలు కొడతా, ఇంకోసారి దెయ్యాలు లేవు అన్నావంటే 24 గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నాయా? 24 అవర్స్ మాట్లాడుతున్నావంట? అన్న చెప్తున్నాడు, టెన్షన్ లో చెప్తున్నాడు, 24 గంటలు మాట్లాడుతున్నావంట? దెయ్యాలు ఉన్నాయా లేవు అడగవయ్యా. దెయ్యాలు ఉన్నాయా లేవా? లేవు. ఎందుకుంటావురా? నేరుగా ఎప్పుడన్నా చూసావా? ఎప్పుడన్నా చూసావా? చూడలేదు. సరే చెప్పు, దీన్ని ఎప్పుడన్నా చూసావా?
ఏంటయ్యాడు దెయ్యం అంటే భయం లేదన్నాడు దెయ్యం అనగానే పారిపోయాడు అదే కదా దెయ్యం లేదని చెప్పి దెయ్యం పేరు చెప్పాడు ఏమయ్యా ఆ రోజు స్పృహ తప్పి పడిపోయినాడు గురువును పంపిస్తానన్నాడు అవునన్నా ఇంతవరకు ఏ గురువు రాలేదంటయ్యా వాడు గురువు గనక వస్తే ఇక్కడికే రావాలి మనం ఇచ్చే డోస్ కి వాడు బట్టలు పారిపోతాడన్నారు వాడి పంపిన గురువు ఈ రబ్బ్రహ్మోడు అయి ఉంటాడన్నా మనం కొట్టే దెబ్బలు వాడు పరిగెట్టాలి అన్నా నేను చెప్పే జాగ్రత్త గురువు వాడిని క్లోజ్ చేయాలి వాడిని వదలకూడదన్నా ఇంతకు ముందు నేను ఎప్పుడు ఈ ఊర్లో మేము చూడలేదు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ పేరేంటి చెప్పా నా పేరు కళ్యాణ్ పవన్ పవర్ హౌస్ నుంచి వచ్చా పవర్ హౌస్ నుంచి వచ్చిన పవర్ అంటన్నా అవునా ఇంతకీ నీ ఒరిజినల్ పేరేంటి నా పేరు పవర్ కళ్యాణ్ పవన్ కళ్యాణ ఏంటయ్యా వీడు పిచ్చోళ్ళ వాళ్ళ వాడే మాట్లాడుకుంటున్నాడు నీ మొహం ఏంటయ్యా ఎర్రగా అయిపోయింది కొడుకొడుకొడుకొడ అని ఏ సోప్ ఆడతావు నాకు నచ్చిన సోపు పవర్ సోపు అయితే నీకు నచ్చిన పండు నాకు నచ్చిన పండు పవర్ పండు నచ్చిన మాస్టర్ నాకు నచ్చిన మాస్టర్ పవర్ మాస్టర్ అయితే నీకు నచ్చంది ఏంటయ్యా నాకు నచ్చనిది పవర్ కట్ ఇగా వీళ్ళు చాలా పవర్ ఉన్నట్టుంది ఊర్లో పవర్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడికి పంపించోయా నాకే గనక పవర్ ఉంటే ఆంధ్రాకేంటి మొత్తం ప్రపంచానికే పవర్ ఇచ్చేస్తాను కదా ఎప్పుడు ఇస్తావు నాకు పవర్ వచ్చినప్పుడు ఇంతకీ నువ్వేం పని చేస్తుంటావు నేను దెయ్యాల్ని తరిగి కొడతావా కారులు నడిపేవాడిని చూశాను బస్సులు నడిపేవాడిని చూశాను ఈ దెయ్యాల్ని హ్యాండిల్ చేసాను ఇక్కడ చూస్తున్నానయ్యా నువ్వు చంద్రముఖి సినిమా చూసావుగా చూశాను అందులో రజనీ సారు నేను క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్ అంటే మానసిక వైద్య నిపుణుడిగా చంద్రముఖి సినిమాలో ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని తరిమేశాడు కదా అప్పటి నుంచి ఆయన నాకు సీనియర్ నేను ఆయనకి జూనియర్ ని ఆయన షర్టే నాకు ఇచ్చాడు కదా తెలుసా ఏంటి ఆలోచిస్తున్నా అది కాదన్నా ఆయన షర్ట్ చేసుకున్నావు కదా నువ్వు పిల్లలు చూడడానికి పెళ్లి చూపులకు వెళ్ళావు చెప్పా అవును నువ్వు దయ్యాలు ఎప్పుడైనా చూసావా దయ్యాన్ని చూసావా దయ్యమే నాతో మాట్లాడుతుంది అయ్యా ఏం చెప్పింది ఏం చెప్పిందంటే రెండు దయ్యాలున్నాయి అందులో మొదటిదేమో తెల్ల ప్యాంటు షర్టు నగలు కూడా వేసుకుని కూర్చుని బాగుతూ ఉంటుంది ఇక రెండోదేమో కాషాయం కొట్ట తల కట్టుకుని దట్టంగా కూర్చుని బాగుతూ ఉంటుంది అని చెప్పింది ఎవరిని చూసాయా దేవు అంటున్నావు నేను ఎందుకు పోవాలి నేను వెళ్ళాలంటే మిమ్మల్ని ఇద్దరిని వాయించేసి వెళ్ళాలి ఏమన్నాడు వాడు అయ్యో జగన్మోహన్ ఆత్మహత్య చేసుకుంటున్నావా వస్తున్నా వస్తున్నా హలో ఏంటి ఆ ఫోన్ లో వాడు దేనితో మాట్లాడుతున్నాడు ఏంటి చెప్పలేదన్నా వాడు పెద్ద పిచ్చోడన్నా ఫోన్ ఊరుకోవయ్యా వదిలేనా వాడు పిచ్చోడు కాదు ఏదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చాడు వాడిని ఫాలో అవ్వాలి లేదంటే మనకు ప్రమాదం పద 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 బయట కలుసుకునే వాళ్ళం కదా ఇక్కడికి ఎందుకు పిలిచాడు నేనండి నువ్వు చేసిన పనికి నా గుండె ఆగినంత పని అయింది నేను కాబట్టి సరిపోయింది ఇంకోడైతే ఈ పడికి గొడ్డలు తెచ్చుకుని పారిపోయి ఉండేవాడు ఎందుకైనా మంచిది ముసుగేసుకో అన్నా ఆ వేస్ట్ గార్డ్ గురించి ఎందుకన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నువ్వు ఒక్క మాట చెప్పు చాలు ఇదంతా నీకు జుజుబి అన్నా అన్నా మీరొక్క మాట చెప్తే చాలన్నా చేపలకి ఎరువుగా వేసి పారేస్తాను దిగులు పడుతున్నా అన్న కొంచెం సైలెంట్ గా ఉండనా అసలే ఆ స్వామి బోధ పడలేక సస్తున్నావు ప్రతి రోజు ఫోన్ చేసి ఆ వస్తువులు ఏమైనా అని ఊరికే టార్చర్ పెడుతున్నాడు మనం దాచిపెట్టిన వస్తువులన్నీ వాడు బయట పెడితేనో అన్నా ఆ వస్తువులు సంజయ్ తీసుకోవడానికి 100% అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఆ మూల శంఖ గారిని ఏం చేయాలి వాడిని చంపి పారేస్తాను అన్నను జైలుకి పంపించి జైలు కూడా తినిపిద్దాం అనుకుంటున్నావా అన్నకు తెలియని ఐడియాలు ఉన్నాయా
వదిలిపెట్టేది లేదు. అలాగా సరే, ముందు ఈ విషయాన్ని సంజయ్కి చెప్పి తీరాలి. సంజయ్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి అంత ముఖ్యమైన విషయం? ఆ విషయాన్ని నువ్వు నమ్ముతావో నమ్మవో తెలియటం లేదు. పర్లేదు, ఏం ఆలోచించకుండా చెప్పు. ఇక్కడున్న వాళ్ళని ఎవరిని నువ్వు నమ్మొద్దు. ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏమన్నావు నువ్వు? నీకేం తెలీదు, నిన్న రాత్రి వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటుంటే నేను చాటుగా విన్నాను. వాళ్ళేదో బాగుంటారు, నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. అనవసరంగా నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. వాళ్ళని వెళ్ళి అడుగుదాం రా. ఇప్పుడే తొందరపడి వాళ్ళని అడగద్దు, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక 2 డేస్ ఆగు, నిజం నీకే తెలుస్తుంది. 2 డేస్? సరే, వెయిట్ చేసి చూద్దాం రా. వెళ్దాం. ఏ, నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావండి. బ్రహ్మాండం, ఎలాగైనా దీన్ని కొట్టేయాలి. ఈ ఒక్క బిల్డింగ్ ఎన్నో కోట్లు చేసేలా ఉంది. కానీ ఇందులో ఏవో దెయ్యాలు పిచ్చాచాలు ఉన్నాయంటున్నారు. అవన్నీ నన్నే చేయలేవు. ఏనాటికైనా నా కూతుర్ని కోటకి రాణించేయాలి. నిన్న పేడికి వెండి అంగన చెదిట్ట మూలే నీయും സഞ്ജയ് മാട്ട് അടിപൊളിയാണ് ഒരു ഡ്യൂയറ്റ് ആണ്. അങ്ങനെ സ്വപ്നം കാണും പൊഴുത് പേയ കണ്ടാലും ഇവ്ളോ ഭയന്നിരിക്ക മാട്ടേ. அப்பா, இங்க இருக்கிறவங்க எல்லாரும் பேய் கொண்டுகிட்டு இருக்கு. என்ன நீ பரையறது? அது எப்படி சொல்றது எனக்கு தெரியலப்பா. நீங்க வாங்க போலாம். சொல்ற, வாங்கப்பா. எந்த கனவு கனவாவே போச்சு. ఇప్పుడు చూడు, ల్యాప్టాప్ చూస్తుంటాడు, ఏం చేస్తాడు? ఎక్కువ కాలం బావిలో దాచడం మంచిది కాదు. మనం వెంటనే వాటిని బయటికి తీయాలి. అవి ఎక్కువ కాలం మన దగ్గర ఉండటం సేఫ్. దానికి కూడా మీరు ఉపాయం చెప్పండి. అసలే ఛానల్ వాళ్ళు మన గురించిన నిజాలన్నీ చెప్పడం వల్ల ఆశ్రమానికి జనాలు రావడం తగ్గింది. ఆ వస్తువులు కొనడానికి మలేషియా పార్టీ సిద్ధంగా ఉంది. డాన్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన దగ్గర ఉన్న వస్తువులన్నీ ఈయనకు అప్పచెప్పండి, ఈయన జాగ్రత్తగా తీసుకెళ్తాడు. మరి నా వాటా స్వామి? అన్ని అనుకున్నట్టుగా. అలాగే స్వామి.
అయ్యా ఆ మోటార్ ఆన్ చేసి ఇందులో నీళ్ళని బయటికి తోడేసి. అడగనయ్యా హలో. బంగ్లా కొత్తగా వచ్చిన వ్యక్తి బావిలో దూకి విగ్రహాలు తీసుకెళ్తున్నాడు. ఏంటి బావిలో దూకి విగ్రహాలు తీసేశాడా? నాకేం చేయాలి అర్థం కావట్లేదు సార్. మీరే త్వరగా వెళ్ళి పట్టుకోండి. ఇదిగో విగ్రహాలు తీసేశాడంటే తీసుకెళ్ళిపోయా. ఆటోలో వేసుకుని వెళ్ళిపోతాడు సార్. రండి త్వరగా వెళ్ళి పట్టుకోండి. పదండి. ఐప్యాడ్ లో లాక్ చేశాడు సార్. మనకు ఐప్యాడ్ లాక్ పోతే ఆ విగ్రహాలు మనకు దక్కవు సార్. త్వరగా ఎక్కడ
పోనీ వదలకూడదు. దిగడే తప్పించుకోవడానికి లేదు. ఇదిగో ఇప్పుడే కదా ఇక్కడ చూసాం. అదిగో బోట్లో మారిపోతున్నాడు. బోట్లో వెళ్తున్నాడయ్యా. రండి, మనం రెండు వైపులా వాడిని అటాక్ చేయాలి. వాడిని అక్కడే ఫినిష్ చేసేయాలి. చేసేద్దాం. ఒకవేళ వాడు తప్పించుకొని ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేసాయి. అలాగే. ఓకే, త్వరగా పదండి అయ్యా, పదండి రండి. ఎక్కడ మన బోర్డు కనిపించట్లేదు. త్వరగా పోనీ 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 అయ్యా పోనీ. అన్నా వాడు ఎంత దూరం వెళ్ళా సరే పట్టుకుందా. వాడిని ముక్కల ముక్కలుగా నరికి పారేట. ఈ బాబా ఎవరో తెలుసా నీకు? ఈ ప్రపంచానంతటిని ఉత్తరించడానికి పుట్టిన బాబా. ఆధ్యాత్మిక విషయంలో ఈ ప్రపంచానికే గురువులు అంటాడురా మా బాబా. ఈ ప్రపంచాన్నే ఏ మార్చిన శ్రీ మహా. ఒక విషయం తెలుసా, శ్రీ అంటే అమ్మాయి అని అర్థం.
ఏంటయ్యా ఇది? శ్రీ అంటే ఆడదంటున్నాడు. వాడికి నా మహిమ తెలియదనుకుంటాను. ప్రపంచాన్ని ఉండగా చుట్టి తన వేలు మీద పెట్టుకుని తిప్పుతూ కోటాను కోట్ల భక్తుల మనసు దోచుకున్నాడ్రా. ఆయన గురించి నీకు తెలీదు, కోటాను కోట్ల భక్తులకి ఆరాధ్య దైవం. ఇంకా ఆప్తావా నీ సోది? ఇడు దేవుడు కాదు, మూర్ఖుడు. మూర్ఖుడా? మూర్ఖుడని నువ్వంటున్నావు? కోటాను కోట్ల భక్తులు మొక్కులు చెల్లించే ఆరాధ్య దైవం. ఏం స్వామి నోరికి అడ్డంగా కట్టి పెట్టుకుంటారు? ఇప్పుడు అసలు మ్యాటర్ మాట. ఏం స్వామి ఎప్పుడు చూసినా మ్యాటర్ మ్యాటర్ అంటారు. ఆయన చెప్పేది రండి. ముయ్యవయ్యా, ఇదిగో సంజయ్, ఎంత ఎక్స్ప్రెస్ అయినా ఇంజన్ కంటే ముందు బోగీలు పోకూడదయ్యా. అలా పోతే యాక్సిడెంట్ అయిపోతుంది. నీ బతుకు కూడా అలా కాకూడదు అనుకుంటే ముందు నీ దగ్గర ఉన్న విగ్రహాలు ఇచ్చేయి. అవును ఇచ్చేయి. సరిగ్గా విను, మేము మీకు ఇల్లు అమ్మింది నిజమే, కానీ అందులో ఉన్నటువంటి వస్తువులు మావి. నావి కూడా ఉన్నాయి. ఎక్కువగా నువ్వు ఆశపడద్దు, మర్యాదగా ఆ విగ్రహాలు మాకు ఇచ్చేసేయి. మధ్యలో మంత్రాలు చెప్పేస్తున్నా. స్త్రీ అంటే అమ్మాయినా? నువ్వు చచ్చావంటే ఎముకలు కూడా దొరకవు. మా స్వామి చచ్చిపోతే మా కోట్లు కోట్లు వస్తాయి. కరెక్ట్ గా చెప్పాడు. ఎక్కడ పెట్టావో మాకు ఇచ్చేరా. మరి కోటలో ఏం జరిగిందో చెప్పండి. మహారాణి కోట్లు మహారాణి ఏ నడిచింది. ఇప్పుడు ఏమంటావు? బ్యాగ్ తీసాడు, మనకి ఇచ్చేస్తాడు. అవునవును ఇచ్చేస్తాడు. ఇది నీళ్ళల్లో ఇస్తే మీ లైఫ్ నాశనం అయిపోతుంది. వేసేనా? సడన్ గా డెసిషన్ తీసుకోవద్దు. కావాలంటే నిదానంగా మాట్లాడుకుందాం. మనం మర్యాదగా నిజం చెప్తారా లేదా పడేయమంటారా? వెయ్యొద్దు. కావాలంటే మనం 50-50 చేసుకుందాం. కానీ అది మాత్రం మాకు ఇచ్చేవా ఇచ్చేవా ఇచ్చేవా? మర్యాదగా చెప్తారా లేదా? నువ్వు వచ్చిన రోజే మా మనుషులందరినీ అక్కడ దించి ప్లాన్ చేశాం, ఒక్కొక్కరిని చంపుకుంటూ పోవాలి అని. అది మాత్రమే కాదు, అక్కడ హత్యలు జరిగాయి, అవన్నీ మేం చేసినవే. ఆ కోటలో దెయ్యాలున్నాయని చెప్పి అందరినీ నమ్మించాం. నిన్ను చంపడానికి ఒక అమ్మాయిని కూడా సెటప్ చేశాం. అయినా నువ్వు తెలివిగా తప్పించుకున్నావు. రహస్యంగా మేం బావిలో దాచిన విగ్రహాలన్నీ నువ్వు బయటికి తీశావు. మీకు ఎదురు పడిన అందరు స్వాములు మా వాళ్లే. అది కూడా నీకు అర్థం కాలేదు. అంతేకాదు సంజయ్, నాకెదురు తిరిగిన ఆ అమ్మాయిని కూడా నేనే చంపా. వాడి ప్రేమలో పడి మా విషయాలన్నీ వాడికి చెప్తావా? నిన్నేం చేస్తానో చూడు. అలా ఆ అమ్మాయిని మట్టు పెట్టాం. ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే. మర్యాదగా ఇవ్వకపోతే నీకు అదే గతి పడుతుంది. అందుకే చెప్తున్నా, ఇచ్చే 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 ఇచ్చే. భయపడిపోయాడు. అవును భయపడిపోయాడు. ఇచ్చే 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 త్వరగా త్వరగా. నా నుంచి మాత్రం తప్పించుకోలేవురా. హలో హలో చెప్పండి నాయుడు గారు, విగ్రహాలు అన్ని ఉన్నాయా? అన్ని విగ్రహాలు అమ్మేశాను నాయుడు గారు. ఏంటి? మంచి రేట్ వచ్చింది అమ్మేశాను. మరి కోటలో దెయ్యాలు? ఈ కోటలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ దెయ్యాలు అనేవే లేవు.